योगेन चित्तस्य परेण वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। जय गुरुदेव, जय श्रीराम। ಇದು ಪತಂಜಲಿ ಮಹರ್ಷಿಗಳ ಪ್ರಾರ್ಥನಾ. ಈ ಅಷ್ಟಾಂಗ ಯೋಗ ಅಂಟೇ ಎನಿಮಿದಿ ಮೆಟ್ಟಲ ಯೋಗಾನಿ ಚೆಪ್ಪನಂತ ಋಷಿ ಪೇರು ಪತಂಜಲ ಮಹರ್ಷಿರು ಅನಿದೆ. ಸೊ ಈ ಪ್ರಾರ್ಥನೆಲೋ ಮೂಡು ಉಂಟು. ಈ ಋಷಿ ತ್ರೀ ಇನ್ ಒನ್, ಒಗಟಿ ವಾಳು ಆಯುರ್ವೇದಾನ್ನ ಕಣ್ಪೆಟ್ಟಿನೋಳು ವೀಳೆ, వ్యాకరణంని కనిపెట్టినోళ్ళు వీళ్ళే, మూడోది దేహంకి ఆరోగ్యము, మత్తే చిత్తము అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండేదానికి ఏం చేయాల దానికోసరము ఈ ఋషిముని ప్రార్థన చేసుకొని మనము ముందుకు పోతా ఉన్నాము దానికోసం. ఓకే, ఇప్పుడు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ అందరికి. ఏమిది అందరికీ కూడా పుట్టినప్పుడు ఇంకా మనకి చచ్చే వరకు పుట్టేది కూడా ఒక రోగమే, మనకు ఆకలవేది కూడా ఒక రోగమే. మరి మనకి ఎన్నో కాయలాలు వస్తుంది ఇప్పుడంతా కరోనా. సో ఇవన్నీ వచ్చేదానికి కారణమేమే, మన ఆలోపతిలో దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు మనం డీల్ చేయాలి. దీన్ని తెలుసుకుంటే యోగా ఎంత గొప్పది అనేది తలుస్తుంది. మనం యోగా అంటే మరి ఏమో యోగాసన ప్రాణాయామాలు అనుకునేస్తాము, కాదు. ఇది ఐదు తొక్కుల్ని ఇంకా ట్యాకిల్ చేస్తుంది మన కాయలని. మన కాయలు వచ్చేదానికి కూడా ఈ ఐదు కారణాలు ఉంటుంది, అవి స్టెప్ బై స్టెప్ చూస్తూ పోతామంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలోపతి తీసుకోండి, మీరు యావదే పతి తీసుకోండి, అలోపతినో మ్యాగ్నెటోథెరపీనో ఆమెను ఇంకా ఆయుర్వేద ఇవన్నీ చాలా బాగుంటుంది. ఈవెన్ హోమియోపతి ఇస్ గుడ్, ఆయుర్వేద ఇస్ గుడ్. మిగిలిండి ఈ అలోపతి, ఆక్యుప్రెషరు, ఆక్యుపంక్చరు, మ్యాగ్నెటోథెరపీ, మీరు ఏం చెప్పినా ఈవెన్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా ఈడ్చి అన్నీ ఏం చేస్తుంది అంటే మీకు ఈ దేహం ఇంత ఆరోగ్యం తెచ్చిస్తుంది. ఎంత? ఒక 10% 25% అంతే. ఆయుర్వేదం ఉండే దాంట్లో గిడుమూరికెలికి ఇచ్చేదానిక నో సైడ్ ఎఫెక్ట్స్, అది పూర్తి నిర్నామం చేస్తుంది, అది కూడా పూర్తి చేసేకయ్యలేదు. నెక్స్ట్ యాలో అంటే ఇప్పుడు మనకు గుర్తవుతుంది కారణమేమి, మన కాయలను వచ్చేదానికి కారణమేమి, దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. రెండోది హోమియోపతిలో ఏమవుతుంది అంటే వాళ్ళు మన కాయలాన్ని కండిపెట్టి దాన్ని జాస్తి చేస్తారు. ఆమెను ఇంకా మన దేహం లోపల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ఫైట్ అవుట్ చేసే చేస్తారు. ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ ఎట్లనో అట్లా హోమియోపతి ఆయుర్వేద కొంచెం స్లో ప్రాసెస్ ఉండొచ్చు, బట్ ఉండే దాంట్లో బెస్ట్. బట్ ఇప్పుడు ఆయుర్వేద హోమియోపతి ఎవరు నమ్మలే, ఇది వచ్చింది అది అలా సైంటిఫిక్గా ప్రూవ్ కాలే అంటారు, అది వచ్చింది అది. ఏమైనా కానీ ఈ పొద్దు నేను చెప్తా ఉండేదానికి ది బేసిస్ ఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ యోగా థెరపీ, దానికి డాక్టర్ నాగేంద్ర. ఇది మనకు గుర్తుంది, మీకు అంత ఫోటోలు చూపించింటే వీళ్ళు సైంటిస్టు నాసా లోపల వీళ్ళు ఉండ్రింట నేనంతా చెప్పింటే. ఇప్పుడు హీజ్ డివోటింగ్ his whole life to the yoga, how it helps. He is a scientist, NASA lo unnadu, America lo so many years, akkade enta sambalam vastundi valiki. He resigned everything and he came back, he opened one ashram. Ippudu mana deshmoldu valkoga university ni valkena ichindaru, he can conduct his yoga university, he is a university idu kuda.
వాళ్ళే అక్కడ డిగ్రీలు అంత ఇవ్వచ్చు, అప్ టు పిహెచ్డి ఉంది అక్కడ. సో ఈ వీళ్ళు ఇంకోవాడు డాక్టర్ నాగరత్న, వీళ్ళు మాకు మెడికల్లో కూడా లెక్చరర్ అయ్యండ్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యండ్రి, షీఈస్ ఎ గోల్డ్ మెడల్ ఇన్ మెడికల్. మెడికల్లో గోల్డ్ మెడల్ దావసంటే చాలా కష్టం, అక్కడ 35 marks పాసింగ్ అంటేనే మినిమం 50. సో మీ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు అంటే అంత సింపుల్గా ఉంటారు. సో మేము వీళ్ళ దగ్గర యోగా సైంటిఫిక్గా నేర్చుకొని ఆ డిప్లొమా డిగ్రీకి మాకు వీళ్ళే లెక్చరర్స్ అంతా అయ్యింది. సో వీఆర్ లక్కీ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ అ గురుస్ అంటే చెప్పుకోనేకి మాకు ఒక కరుమ వస్తుంది. ఇప్పుడు మనకి కాయలాలు ఎట్లొస్తుంది పోతామంట, ఇక్కడ యోగా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయింది. ఎక్కడ చూస్తున్నాను ఇంటర్నేషనల్ యోగా డే, ఇప్పుడు ఏమైనా ఉండాలనుకుంటారు నెక్స్ట్ మంత్ ఏమో 21st ఏమో, అక్కడికి ద హోల్ వరల్డ్ యోగా అంటే అందరూ కళ్ళు తెరిచి చూసే అట్లా ఒక సందర్భం వచ్చింది. ఎలా అంత గ్రేట్నెస్ ఉంది యోగాలో అనే దానికోసం. మరి ఎవరు స్పోర్ట్స్ మెన్లు ఉంటారో అందరూ కంపల్సరీ యోగా నేర్చుకుంటారు. ఎలా అంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సఫల్నెస్ ఉంటుంది, స్టామినా ఉంటుంది, మరి పేషెన్స్ ఉంటుంది, మరి రెసిస్టెన్స్ ఉంటుంది, యాంటీబాడీస్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. దానికే ఇప్పుడు మేము యోగా క్లాస్ స్టార్ట్ చేసింది ఎస్పెషల్లీ ఫర్ కరోనా దానికోసము. సో యోగాలో ఇంకా బెనిఫిట్స్ ఉంది. మరి ఇంకేం బెనిఫిట్ ఉంది, మీకు బ్యూటీ కావాలన్నా యోగాలో ఉంది. మీ ముఖం మన ముఖం లోపల ఆ ఒక బ్యూటీ, ముఖంలో ఒక తేజస్సు వస్తుంది, తేజస్సు ఓజస్సు, ముఖంలో ఒక కళ, స్కిన్ లోపల ఒక రెడ్నెస్ అన్నీ వస్తుంది యోగాని. ఇంకా దాన్ని ఇంకా ఈ బ్యూటీ కోసము చూడండి, మీరు ఎందరిలో యాక్టర్లు అంతా యోగా చేస్తారు. ఇలా ఆ బాడీ మెయింటైన్ చేయాల్సి అంటే యోగా ది బెస్ట్, యోగా ఈజ్ ది బెస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ ఇన్ ఆల్ ది ఫీల్డ్స్. ఆరోగ్యం తీసుకుంటారా, దిస్ ఈస్ ది బెస్ట్. మరి ప్రతి యోగుట్కును యు వాంట్ టు బి ఫిట్ ఇన్ స్పోర్ట్స్, ఇదే స్కూల్లో యోగా కంపల్సరీ, కాలేజ్లో కంపల్సరీ చేస్తూ ఉంటారు, చేస్తే మంచిదే. ఈవెన్ సైంటిస్ట్లు అంతంత అయ్యాలా, చంద్రలోకం పైనంట శర్మ వాడికి యోగా హెల్ప్ ఏ లాట్ అక్కడ పోయినప్పుడు. ఎలా అంటే అక్కడ వాళ్ళు తల కింద వేసుకొని ఉంటారు, గాల్లో పరాడుతూ ఉంటారు, అప్పుడు ఆ యోగా చేసంటే దేహము అగురుమైతుంది లవ్లవ్కే. హీ టెల్స్ హిస్ ఎక్స్పీరియన్స్, యోగా హెల్ప్ మీ ఏ లాట్ అనింది. దాన్ని ఇంకా యోగా ఇస్ ది గ్రేట్ కొనకు వస్తామంట. యోగా వై ఇట్ ఈస్ సో గ్రేట్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ ఎక్సర్సైజ్, యోగా ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ది వరల్డ్. ఎనకి ఇట్లా అది ఉండేలే, ఇప్పుడు లేదు, ముందరికి ఎవరు దీన్ని రెడీ చేసేకేయాలే, ఇట్లా ఒక తప్పు కనిపెట్టేకేయాలి. 100% గుడ్ అండ్ ఇట్ వర్కౌట్ ఆల్ డైరెక్షన్స్. ఎవరు ఋషిమునిలు కనిపెట్టకండి, వీళ్ళు ఋషిమునిలే. దానికి నేను చెప్తా ఉండేది ఎలా అంటే ఋషిమునిలు బ్రెయిన్ 100% వర్క్ అయితే నేను చెప్పండి. నెక్స్ట్ వీ విల్ గో. సో ఇక్కడ ఏమైంది, తిరగా వస్తాం వస్తాం మనకి కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అంటే ఏమి అనేది చూడాలి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏం డిఫైన్ చేస్తారు, అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ది లెవెల్ ఆఫ్ హెల్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్, 3 డైమెన్షన్లు అయిపోయా, అండ్ నాట్ మెర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఊరికే డిసీజ్ లేకుండా కాదు హెల్త్, హీ షుడ్ బి హెల్తీ అట్ ది ఫిజికల్ లెవెల్, అట్ ది మెంటల్ లెవెల్. మెంటల్ అంటే అక్కడ ఎమోషన్ను, ఇంటలెక్చువల్ అన్నీ చేరుకొని వస్తుంది, అండ్
అట్ ది సోషల్ లెవెల్. ఊరికే కాయలా లేదు అనేది కాదు, ఇన్ని తొట్టు మనం హేల్ అండ్ హెల్తీగా ఉండాలా. అందుకే నీలీలే ఎవరో సైంటిస్టులు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దే గో నౌ దే గో ఫర్దర్ అండ్ దేసే ది ఫోర్త్ డైమెన్షన్, నాట్ బట్ నాట్ లీస్ట్ స్పిరిచువల్ హెల్త్. ఇది ఇంపార్టెంట్ కావాల్సినది. చూడండి సార్, స్పిరిచువల్ హెల్త్ కూడా ఇప్పుడు సైంటిస్టులు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, డాక్టర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వచ్చే ఇప్పుడు కొనకు స్పిరిచువాలిటీ కావాల. మన ఇండియా అంటే స్పిరిచువాలిటీ, యోగా. ఇది మనకి యోగాలో మాత్రం ఇస్తుంది వరకు, యాభై ఎక్సర్సైజ్లు ఇచ్చలేదు. వి విల్ అప్రిషియేట్ నా. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అట్లేమైనా ఉండింటే వెరీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ అనేది హెల్త్ డెఫినేషన్ ఉండింటే మనకి విక్టోరియా హాస్పిటల్లో లేకుంటే బౌరింగ్ హాస్పిటల్ బెంగళూరులో ఉంది, పెద్ద హాస్పిటల్ రెండో, అవి మరి దేహానికి వచ్చే కాయలను వాసి చేస్తారు. మరి మెంటల్ హాస్పిటల్ ఏమిటి కావాల్సిందే. సో వీఆర్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఆల్సో, దానికోసము మనకి మెంటల్ హాస్పిటల్. సరే ఇప్పుడు వాడికి దేహానికి ఆరోగ్యము బాగుంది, మనస్సు బాగుంది, వాడిని జైల్లో వేసినారు, ఎలా? సెల్ అగైన్, ఇట్ ఈస్ ఎ సెల్, హీస్ నాట్ నార్మల్. దొంగతనం చేయండొచ్చు, సుళ్ళు చెప్పిండొచ్చు, మోసం చేయండొచ్చు, ఒకరిని చంపిండొచ్చు. అగైన్ ద సోషల్ వెల్ బీయింగ్ షుడ్ బి గుడ్. మనం ఎలాగ నడుచుకుంటాము, ఎవరికైనా మోసం చేస్తే విడిస్తారా? పోలీసు వాళ్ళు ఎత్తుకుని పోయి లోపలేస్తారు. దొంగతనం చేస్తే విడిస్తారా? లేదు. సో ఇది సోషల్ వెల్ బీయింగ్. నెక్స్ట్ ఫోర్త్ డైమెన్షన్ స్పిరిచువాలిటీ. చూడండి ఇప్పుడు ఫోర్త్ డైమెన్షన్ స్పిరిచువాలిటీ కూడా వస్తుంది. ఆ డాక్టర్ బిఎం హెగ్డే చెప్తారు, ఇప్పుడు మనము వింటా ఉన్నాం కదా స్పిరిచువాలిటీ, ఇది నాన్ డ్యూయాలిటీ, అద్వైత తత్వం. ఇప్పుడు ప్రపంచం అంతా ఉండేది డ్యూయాలిటీ. నాన్ డ్యూయాలిటీ అంటే ఏమి? ఉండేది ఒకటే పరమాత్ముడు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యం. బ్రహ్ముడు ఒకటే సత్యమో, మిగిలినవంతా అనిత్యమో. మనం దీన్ని మన అనుభవంలో చూసుకోవడము. పరమాత్ముడు నిడిచి మిగిలిండేది మీరు ఆ స్టేజెస్, వేకింగ్ స్టేట్ అంటారా, అది అనిత్యము, లేదు. నిన్న చూసాం మనము, దాంట్లో ఉండే అర్థం డజన్ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, దేశ కాల కార్యకారణ భావ, అంటే టైం, స్పేస్, కాజేషన్ అన్ని నిజంగా లేదు, సుళ్ళు కాదు, లేదే లేదు. ఎట్లా చెప్తారు మీరు? నిద్రకు వస్తుందా? వచ్చాలి, ఫినిష్, ముగిసిపోయా. అక్కడికి ఆ స్పిరిచువల్, ఇది నాన్ డ్యూయాలిటీ. ఆ బిఎం హెగ్డే చెప్తారు, మన దేహం లోపల 1,032 lakhs ట్రిలియన్ సెల్స్ ఉందంట. అన్ని సెల్స్ అంటే ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సెల్స్, మనం దాన్ని సెల్స్ అంటాము. ఉన్ని ఆ సెల్స్ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుందంట, అంత ఖుషిగా ఉంటుందంట. అది మనం బై ఛాన్స్ ఎవరినైనా హేట్ చేసి స్టార్ట్ చేస్తే దానికి కొత్త ఇయ్యలేదంట, కన్ఫ్యూజన్ అవుతుందంట. అరే నా నేచర్ కాదే ఇది, యాలి ఇప్పుడు ఇట్లా అంట, నింది దానికి కన్ఫ్యూజన్ అవుతుందంట సెల్స్కి. ఇది వాడు చెప్పేది, హీఈస్ ఏ సైంటిస్ట్, డాక్టర్ బిఎం హెగ్డే. నేను ఒక దినము అది దాన్ని వినిపిస్తాను మీకు, వినండి, అది ఎంత బాగుంది నేను చెప్పేది. ఎప్పుడు మనము వేరే వాడిని హేట్ చేస్తామో అప్పుడు మనకి కాయలాలు వస్తుంది, మనకి గొత్తు, దాన్ని కడుపు మంట అంటాము. అవుట్లోపున మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యమే అది సంస్కృతిలో. సరే ముందుకు పోతామంట. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిఫైన్ చేసేది హెల్త్. సో ఇప్పుడు అరబింద అంట, మనకు అరబిందులు గొత్తు మనకి, వాళ్ళు ఇట్లా డిఫైన్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇక్కడికి వస్తామంట. అరబిందులు హీజ్ ఎ గ్రేట్ ఋషి. వాళ్ళు చెప్తారు హెల్త్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఒక 4 quadrants ఉంది చూడండి. దీంట్లోపల మొదలనేది అనిమల్ లెవెల్ కింద ఉండేది, దానికింత మనం పైన పోతుమా
ఈ క్వాడ్రెంట్ ఈ క్వాడ్రెంట్ హ్యూమన్ బీయింగ్ ఈ ఈ చిన్న క్వాడ్రెంట్లో సిక్ మ్యాన్, దానికింత ఇంకో ఇంత పైనకి పోతే హెల్తీ మ్యాన్ నార్మల్ మ్యాన్, దీనికింత ఇంకో ఇంత పైనకి పోతే సూపర్ మ్యాన్, దీనికింత ఇంకా ఒకటి ఉందా కొనా స్టేజ్, ఎస్ ఉంది. అదేమది డివినిటీ, మోక్షము, కైవల్యము, నిర్వాణము, సెల్ఫ్ రియలైజేషన్, ఇది ప్రతి ఒక్క మనిషి ఇక్కడ తవల. బుద్ధ, యేసుక్రీస్త, రమణ మహర్షులు, మహమ్మద్ పైగంబర్లు వీళ్ళంతా అక్కడ క్రీచ్ అయిన వాళ్ళు, ఇప్పుడు లేదంటూ ఉండరు. దాన్ని ఇంకా ప్రతి ఒక్క మనిషి నిజమైన గోరి ఇది. యాలా ఎవ్రీబడి సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఎక్కడుంది? నాలో ఉంది. ఆ హ్యాపీనెస్ని ట్యాప్ చేసేదానికే మనిషి పుట్టిండేది. అప్పుడు 24x7 ఈక్వల్స్ 100% హ్యాపీనెస్. దుఃఖం అనేది కించిత్ ఉండేది సార్. డీప్ స్లీప్ చూసుకోండి, ఫినిష్ ముగిసిపోయా. సో ఇక్కడికి మనము ఇక్కడ 4 లెవెల్స్ చెప్తారు వాళ్ళు. అనిమల్ లెవెల్, ఆమెను ఇంకా మనుషులు ఉన్న సిక్ మ్యాన్, నార్మల్ మ్యాన్, సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అంటే ఎవరు? సూపర్ మ్యాన్ అంటే మనం టీవీలో చూపిస్తారు కదా బిడ్డలకి, అది కాదు. నేను చెప్పిస్తాను, ఆమెకి చెప్తాను టైం ఉంటే, లేకుంటే రేపైనా చెప్తాను. ఓకే, నెక్స్ట్ డివినిటీ ఇది. సో వాళ్ళు చెప్పేది ఇది. ఇక్కడ మనం ఇంకొకటి ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిందేది, మనం కొంచెం దాన్ని స్టడీ చేసినాము. ఇక్కడ అనిమల్స్కి మనిషికి మధ్యలో ఏమి డిఫరెన్స్ ఉంది? ఇప్పుడంతా మనకి ఏమి డిఫరెన్స్ లేదు. ఎలా అంటారా, ఇప్పుడు మనం ప్రాణీల మాదిరినే నడుచుకుంటా ఉన్నాము. మనకు ప్రాణీలకు ఏమి స్పెషాలిటీ ఉంది? నో స్పెషాలిటీ. ఎట్లా? అది పుడుతుంది మనము పుడతాము, అది బిడ్లేస్తుంది మనము బిడ్లేస్తాము, ఆకులు అవుతే మనము తింటాము అది తింటుంది, అది కూడాను ప్రొక్రియేషన్ లేకుంటే సెక్స్, ఆమెను ఇంకా ఫుడ్డు, స్లీపు, ఆమెను ఇంకా దిగులు. వాళ్ళకు ఉంది మనకు ఉంది, మనం ఇంతే చేస్తే మనకి మరి ప్రాణీలకు మనకు ఏం వ్యత్యాసము? ఏమి లేదా? ఉంది. ఏముంది తేడా? దేవుడు మనకి వివేకము, బుద్ధి, డిస్క్రిమినేషన్ పవర్ ఇచ్చిండాడు మనిషికి, దాన్ని యూజ్ చేసుకోవాలా. ఏమది డిస్క్రిమినేషన్ పవర్? నేను ఎవరు, పుట్టిండేది ఏమిటికి, నాకు హ్యాపీనెస్ కావాలా? ఈవెన్ అనిమల్స్కు హ్యాపీనెస్ కావాలా? నేను దాన్ని చెప్పాను మీకు. ఈవెన్ దేవతల్ని ఇంకా పెట్టి మనుషులు ప్రాణీలు వరకు అందరికి హ్యాపీనెస్ కావాలా? బట్ అందరూ పుడుతూ ఉండరు, బట్ చిక్తలేదు. వెర్ ఇస్ హ్యాపీనెస్? మనలో ఉంది, అది మనము మనం కనుక్కున్నాము హ్యాపీ అనాలిసిస్లో. సో ప్రతి ఒక్క మనిషి నిజమైన గురు గుర్తుండే గుర్తు లేకుండా, ఈవెన్ అనిమల్స్ చేతిలో ఒక కేసు పెట్టుకోండి, ఆవు పారేస్తుంది, దానికి సుఖం కావాలా? కోల్ పెట్టుకోండి, స్టిక్ పారిపోతుంది, పరిగెత్తుతుంది, దుఃఖం వద్దు. దాని అర్థమేమి? సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. అందరూ పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు, తెలివారిని ఇంకా రాత్రి వరకు 24 గంటలు అందరూ ప్రయత్నం చేస్తూ ఉండే దీనికోసము. సుఖము పొందేదానికి, దుఃఖంని దూరం చేసుకునేదానికి తిరగా ఎఫర్ట్. సో ఇది మనకు గొత్తు. సో వాళ్ళు చెప్పే చూడండి, హెల్త్ కాన్సెప్ట్ అంటే ఇది. సరే మనం ముందుకు పోతాము. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లోపల ఏం ట్రీట్మెంట్ ఇస్తూ ఉండం? మన గుర్తుండేది ఏమే? తలనొప్పి వచ్చా ఏపీసి మాత్ర తీసుకోండి, జ్వరం వచ్చా పారాసిటమాల్ తీసుకోండి. ఇప్పుడు మన గుర్తుంది కరోనాకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? కోల్డ్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఎవటికుంది? ఎవటికు లేదు. దాన్ని ఇంకా ట్రీట్మెంట్ కాదు, పోనీ హార్ట్ అటాక్ అయితే కదా, యాంజియోగ్రామ్, యాంజియోబ్లాస్ట్ చేస్తారు. ఈజ్ ఇట్ పర్మనెంట్ సొల్యూషన్? కాదు. విసిరే దొండుకి ఇప్పుడు తప్పించుకోవచ్చు. ఇంకొకసారి హార్ట్ అటాక్ వచ్చేదా? వస్తుంది. అప్పుడేం చేయాలా? ఇంకొక బ్లాస్ట్, ఇంకొక స్టంట్, ఇదేనా ట్రీట్మెంట్? ఎలా ఇట్లా అయ్యే కారణం ఏమి? మనం ఏం చేస్తా ఉన్నాము? తలనొప్పి వచ్చే మాత్రం తీసుకో అంతే.
బట్ మనకి కా రీజన్ ద సీడ్ వేర్ ఈస్ ది సీడ్ ఫర్ మై డిజీజ్ హార్ట్ అటాక్ వచ్చేకి బ్లడ్ ప్రెషర్ దీనికి అన్ని సైకోసోమేటిక్ ఎలిమెంట్స్ అంటాము దానికి రూట్ కాజ్ ఎక్కడుంది దాన్ని ట్రేస్ చేసి మనం అక్కడ డీల్ చేయాల ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి ఇప్పుడు మనకి నిద్ర వచ్చలేదు యావదో ఒక కారణానికి ఎప్పుడు నిద్ర తాలేదో మా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాళ్ళు ఏం చేస్తామో రూట్ కాజ్ని ట్రీట్ చేసేకపోయలే వాళ్ళు ఓ టేక్ పిల్స్ తీసుకోండి నిద్ర మాత్ర ఒక 3 నెలలు తీసుకోండి సరిపోతుంది ఇది ఈజ్ దిస్ ట్రీట్మెంట్ మీకు వెనకలో ఒకసారి ఇట్లా వచ్చిండే అది పాయ ఇంకొకటి వచ్చే అది పాయ ఇది వచ్చే డుమ్ డుమ్ ఈజ్ దిస్ ట్రీట్మెంట్ టెంపరీ ట్రీట్మెంట్ అంతే అయితే ఇప్పుడు మీరు కొంచెం మనసు చేసి ఈ విచారాలు వినేకొస్తాయి ఇప్పుడు ఏమవుతాం అనుకోతా ఇట్ ఈజ్ ట్యాకలింగ్ అట్ ది రూట్ లెవెల్ దీనికి కారణమేమి మోహము అటాచ్మెంటు మరి అది పోవలసింటే ఏం సాధించేలా ఇక్కడ చూడండి ఇక్కడుంది అన్ని కాయలకినూ మన మనసే కారణము మనసుంటే మార్గము అన్నిటికూ కాయలకు మనసే రియలైజేషన్కు మనసే మనం చెడ్డోళ్ళు అయ్యేదానికి మనసే మంచోళ్ళు అయ్యేదానికి మనసే ఈ మనసును మనం ట్యాకల్ చేయాలి ఇది ఋషిమునిలు కండుపెట్టుకుంటారు ఓకే సో దాన్ని ఇంకా అక్కడికి మన ఇంగ్లీష్ మెడిసిన్స్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ ఆయా అది స్టెంట్ టెంపరీ చెప్పింది కదా ఇప్పుడు గ్యాస్ట్రిక్ చక్కెరకాయలు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకోసోమెటిక్ ఎలిమెంట్స్ అంటే ఏమి నేను అది చార్ట్లోకి పోతా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ పోతామంట సో మనకి ఇది ఈ చార్ట్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది ఏంటంటే వశిష్ఠులు ఇప్పుడు మనం రామాయణం చూస్తూ ఉన్నాము యోగ వశిష్ఠులు చూడండి వాళ్ళ పేరే యోగ వశిష్ఠులు శ్రీ రామచంద్రులు గురుకులంలో ఉన్నప్పుడు ఇది ఈ గురుకులంలో ఇట్లవన్నీ చెప్పిస్తారు బిడ్డలకి ఇది ఇంపార్టెంట్ ఇది చిన్నప్పుడు ఇన్నల్లా మన తప్పుడే అర్థం అయిపోయింది ఆయస్సు మాదంతో పూర్తినే అయిపోయింది ఎప్పుడు ఇవ్వాలి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ బిడ్డలకి ఇవ్వాలా వాళ్ళు సంసారం కాల్ పెట్టేటప్పుడు ఇవ్వాలా సరే ఇక్కడ చూడండి మనకి కాయలు వచ్చేదానికి చెప్తారు ఇక్కడ నేను దీన్ని కాయలని 3 భాగాలుగా చేస్తాను అట్టి ఫిజికల్ లెవెల్ కింద చూడండి ఫిజికల్ లెవెల్ సెకండ్ అట్టి మెంటల్ లెవెల్ మనసు లెవెల్లో థర్డ్ వన్ అట్టి స్పిరిచువల్ లెవెల్లో సార్ ఎస్ సార్ స్పిరిచువల్ లెవెల్లో కాయలో ఉందా ఎస్ ఇప్పుడు మనకి దీన్నే మనం డీల్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు దినానికి మేము 3 గంటలు ప్రవచనం చేసేది ఏమిటి అంటే దీనికోసం దీన్ని మీరు డీల్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మన హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇది మన హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇంతే ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని ఇవి రెండు మనకు అంత ఇంపార్టెంట్ లేదు ఇప్పుడు మనకు కావాల్సిండేది కాయలాలు వస్తుంది అంటే ఇది అట్లతే మీకు గమనిస్తూ ఉంది కదా చాట్ చూడదా ఇప్పుడు ఈ కాయలాలు దీన్ని ఏమంటారు ఇది అట్టి ఫిజికల్ లెవెల్ మనకు వచ్చే కాయలాలు అంటే ఇట్ ఈస్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్ అండ్ కంటేజియస్ డిసీజ్ యాక్సిడెంట్స్ సూయిసైడ్ ఇప్పుడు బర్న్ అయిపోవచ్చు ఏం కావచ్చు కావచ్చు ఇంజురీస్ కావచ్చు ఇన్ఫెక్షన్ అంటే 3 ఇన్ఫెక్షన్లు మనకు వస్తుంది 1 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఇన్ఫెక్షన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటారు మైకోసిస్ అంటాం ఇవి 3 ప్లస్ దాని చేతికి మనకి వర్మ్స్ ఉండొచ్చు ఇవన్నీ ఈ కాయలకి కంప్లీట్గా మన సైంటిస్ట్ దే హావ్ హెల్ప్డ్ ఎ లాట్ ఎరాడికేటెడ్ ఎట్లా కాయలాలు ఇది ఫిజికల్ లెవెల్లో వచ్చేది ఇవంతా ఎనుకలు ఉంటా ఉండే ఈ కాయలాలు యావది ప్లేగు కాలరా టైఫాయిడ్ మలేరియా టీబీ అన్ని కాయలాలు ఎరాడికేటెడ్ అన్నిటికు వ్యాక్సినేషన్ ఉంది ఇప్పుడు కరోనాకు వ్యాక్సినేషన్ వచ్చింది దో ఇట్ ఈస్ అ వైరల్ వ్యాక్సినేషన్ వచ్చింది ఈవెన్ మన పోలియో వైరల్ స్మాల్ పాక్స్ వైరల్ మీజల్స్ వైరల్ కోల్డ్ వైరల్
ఈ వైరల్కి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. మరి ఏం చేస్తారు? సిమ్టోమేటిక్, తలనొప్పి వచ్చినా అనాల్జెసిక్ తీసుకో, బాడీ పెయిన్స్ వచ్చినా బ్రూఫెన్ తీసుకో, సెకండరీ ఇన్ఫెక్షన్ అయినా యాంటీబయాటిక్ తీసుకో, సెకండరీ ఇన్ఫెక్షన్కి దాన్ని ఇంకా ఇన్ఫెక్షన్ అయ్యాలి అలాగా. సో దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ ట్రీట్మెంట్. అయితే ఇక్కడేమైంది, వాళ్ళు వ్యాక్సినేషన్ కనిపెట్టి ఆ నేచర్ని బాగా ప్రొటెక్ట్. ఇప్పుడు మొదలు కాలరా వస్తే ఎపిడెమిక్ అండి, ఎండమిక్, ఊరు ఊర్లో జనాలు చచ్చిపోతామండి. ఎన్నికల కాలంలో ఇప్పుడు మన కరోనాలో ఏమైందో అట్లయితే ఉండే. ఓ ఊర్లో ప్లేగ్ ఏమైనా వస్తే, ఓ ఎలకి ఎక్కడైనా చచ్చిపోతే ఆ ఊర్లో ప్లేగ్ వచ్చేస్తా ఉండంట. ఓ ప్లేగ్ ఉన్నప్పుడు అప్పుడు ఊరు ఊర్లో ఇంటి లోపల ఇద్దరిద్దరు చచ్చిపోతూ ఉండరంట. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఆ డెడ్ బాడీని తీసుకొని పోయి కాల్చుతూ ఉండరంట. ఇది అంతే స్ప్రెడ్ అయ్యేది ఊరిని ఇంకా ఊరికి. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఊరే ఇడిచిపోయేలా, ఊరు ఇడిచి ఎక్కడికైనా బయటకు పోవాలా. అట్లీస్ట్ ఆ ఒక ఊరు మాత్రము ప్లేగ్ ఉండొచ్చు, అక్కడ ఉండే వాళ్ళంతా బయటతో పీడిస్తే సేఫ్ అయిపోయా. అయితే ఈ కరోనా థ్రూఅవుట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ వరల్డ్లో రొటేట్ అవుతా ఉంది. ఇది దానికింత ఎంత సీరియస్ ఉండల్లా. ఒట్లో నేను ఏం చెప్పకొచ్చాను, అట్టి ఫిజికల్ లెవెల్ ఉండే కాయిలకి వీ హ్యావ్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ రూట్ సమేతంగా దాన్ని లేకుండా చేసి ఇచ్చిన అది ఉండుకొని మరి నాకు తొందరిస్తారే. వై వ్యాక్సినేషన్స్ బిడ్డలకి ఇచ్చినప్పుడు ఇంకా పోలియో, టెట్ వ్యాక్, టెటనస్ అన్ని వ్యాక్సినేషన్స్ కదా. సో రియలీ వీ షుడ్ అప్రిషియేట్ అవర్ సైంటిస్ట్. దాన్ని కనిపెట్టరు. ఇప్పుడు కరోనాకి చూడండి ఎంత కనిపెట్టరు, బట్ వాళ్ళు ఎంతే కనిపెట్టినా సో వీ హ్యావ్ టు అప్రిషియేట్. వాళ్ళతో ఒక లిమిటేషన్ ఉంటుంది ఇంతే. నెక్స్ట్ దీనికి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తూ ఉండ్రి? ఎంతో కాలం వాళ్ళు ఇప్పుడు మణి మంత్ర ఔషధ. ఇక్కడ చూడండి చార్ట్, మణి మంత్ర ఔషధ. నా దగ్గర ఒక మణి ఉండే, ఎవరో ఒకరు తెచ్చిచ్చిండ్రు ఆయుర్వేద డాక్టరు. పామె మన కొరికితే దాన్ని అక్కడికి పెట్టి అంటే అది మెత్తుకొనేస్తుందంట. విషమంత వీర్కొనుక అది కిందకు పడిపోతుంది. దాన్ని తీసుకొని పోయి పాల్లో వేస్తే పాలు కలర్ చేంజ్ అవుతుందంట. ఆ పాలుని ఎవరు తాకూడదు, తీసుకొని పోయి భూమిలో పూంచేయడాలంట పాము విషానికి. నేను ఇక్కడ టెస్ట్ చేసే కాలే అది ఉన్ని మన మన ఋషి మునిలు కనిపెట్టిండ్రు ఇది మణి అంట మంత్రము. ఎనుకలు మీకు గుర్తుందో ఏమో, మనమంతా చిన్నప్పుడు ఈ ఎనుకలు అవ్వయ్యగారులు ఏమైనా మనకి స్ప్రెయిన్ అయితే దిగులు పొడితే మంత్రాలు వేస్తారు, ఇది మంత్రము. ఇప్పుడు మేము చెప్తాము ఏమైనా కాయలు వస్తే, నా మా వీళ్ళు ఒకరు ఉండరు, ఒకరు నా కూతురు పెండ్లు కావాల్సింటే నేను 200,000 జపం చేస్తాను, రామకోటి జపం చేస్తాను, 200,000 చెప్తాను, నా బిడ్డకి పెండ్లు కానీ నాకు ఆరోగ్యం వాస్ కానీ అనేవాళ్ళు ఉండ్రి. మంత్రం ఇప్పుడు ఉంది అది, దాన్ని నేను జపోపతి అంటాను. మరొకటి హోమియోపతి, ఆయుర్వేపతి, ఆపతి, ఈపతి, జపోపతి, జపము, దేవుని నామం చెప్పుకునే నామస్మరణము. ఇది మణి మంత్ర ఔషధం. ఔషధం అంటే ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, మ్యాగ్నెటోథెరపీ, మీరేమైనా చెప్పండి. మరి ఇంకేమని ఇంకా అంతరము, అంతరము ఉంటే చెప్తాము. ఎంతల కాలంలో అంతరాలు కడుతురు. ఇప్పుడు దేవస్థానంలో పోడితే, లేకుంటే ఈ ముస్లిమ్స్ మసీదుకి పోతే వాళ్ళు తాయితీ కడతారు, అది వెండ్లో ఉంటుంది, వెండ్లో చేసి ఉంటారు. ఆ లోపల ఒకటి మెటల్ది తామ్రుది నవ్వురుగా రేకు ఉంటుంది, దాంట్లోపన ఒక సీసము అంటే ఒకటి కబ్బుడంది మడు మాదిరి ఉంటుంది. దాంట్లోపన ఈ ఐవార్లు వాళ్ళు ఏమో రాస్తారు, ఏమో ఫిగర్లు రాసేసి దాన్ని కట్టి ఆ అంత ఆ బాక్స్లో నేసేసి దాన్ని గొంతుకేసుకునేదో, ఈ చేతికి కట్టుకునేదో కట్టుకుంటారు, దాని తాయితీ అంటారు. సో ఒట్లో మంత్రము, యంత్రము, మతి ఇవన్నీ ఉంటాయి. మతి మన లోపల ఇంకా ఉంటుంది మాటా మంత్రాలు. ఈ శ్మశానం లోపల కొందరికి చేడు చేస్తారు మాటాలు అంటారు, మాటాలు మంత్రాలు, దాన్ని ఇంకా కూడాను ప్రాణాలు తీసేస్తారు. సో దానికి ఇద్దరుగా రివర్స్ చేసేకి ఆ మంత్రాలు ఉంది, ఇవన్నీ మనం అంత డీటెయిల్. ఒట్లో ఇది అట్టి ఫిజికల్ లెవెల్. నెక్స్ట్ నేను ఇక్కడికి పోతాను, ఇదేమిది సార్ స్పిరిచువల్లో కాయల ఉందా? అవును,
దానికి మన మన ఈవిడ్ లోపల భవరోగము అంటారు. భవరోగము అంటే ఏమి? పునరుపి జననం పునరుపి జఠరం, పునరుపి జననం పునరుపి మరణం జఠరే శయనే. మరీ మరీ గర్భకోశంలో పోయేది, పుట్టేది సచ్చది, పుట్టేది సచ్చది. ఇది ఇది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. మనం ఏదైనా మన లైఫ్ అంటే పుట్టేది సచ్చది, పుట్టేది సచ్చది, ఇక్కడ వచ్చేది దుఃఖం అనుభవించేది. అయితే సంతోషం లేదా ఇక్కడ ఉంది. 20% సుఖం చెక్తే ఇంకా 80% దుఃఖం ఉంటుంది సార్. జాము తినండి సుఖం ఉంది, తింటో దాండి 60 ఏండ్లకో 70 ఏండ్లకో షుగర్ వస్తుంది. ఇప్పుడు ఏమయ్యాది? అదే దుఃఖమో. ముందు యావద్ అమృతమైనా ఇప్పుడు అదే దుఃఖమో, విషమో. ఇది మనకు కావాలి, మనకు గుర్తుండే సుఖము. దాన్ని ఇంకా ఇది నేను మా గురువుల దగ్గరికి పోతున్నాయి. మొదలనేసారి మా గురువుల దగ్గరికి పోయినప్పుడు అదే ఎల్లో శారీ, అరుణా మాతాజీ లలిత మాతాజీ, వాళ్ళు చెప్పి మిమ్మల్ని ఇప్పుడు డబుల్ డాక్టర్ చేస్తామని. నాకు అర్థం కాలే అప్పుడు, డబుల్ డాక్టర్ చేస్తారు వీళ్ళు, నాకేమైనా ఎండీ గిమ్డీ డిగ్రీ ఇస్తారా, ఎంబీబీఎస్ అయింది అనుకుంటున్నాయి. వాళ్ళు చెప్పింది మిమ్మల్ని భవరోగ వైద్యం చేస్తాము. దానికే ఒక లోపల మన లోపల ఏమంటారు, నారాయణ వైద్యో నారాయణ హరి, అది మనకు చెప్పేది. వైద్యుడు ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారో వాడు నారాయణునికి సమానం. అంటే మనకి ఇక్కడ కాయలలు వాస్ చేసేదానికి పెట్టుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే భవరోగ వైద్యుడు నారాయణ హరి అనేది. సో దాన్ని ఇంకా మనకి ఇది ఒక కాయల, పుట్టేది సచ్చేది ఒక కాయల. సో ఇది దీన్ని నేను ఇచ్చేస్తాను ఇప్పుడు, దీనే మనం చేసేకపోయాలే. ఇప్పుడు దీనికి ఏం చేయాలా అంటే ఇవన్నీ మనకు గుర్తుంది. ఇప్పుడు మనం చేస్తూ ఉండేది దాని డీలు, రామాయణమేనండి, మహాభారతమేనండి, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇవన్నీ దీన్ని డీల్ చేసాక మనకి హెల్ప్ చేస్తుంది. జపాలు, ధ్యానాలు ఇవన్నీ చేస్తుంది. సో నెక్స్ట్ నాకు కావాల్సింది ఇంపార్టెంట్, ఇది ఇప్పుడు ఉండేది, ఇది ఈ మధ్యది. దీని ఏమంటారు, ఇది అట్లి మెంటల్ లెవెల్. ఈ మధ్యలో ఉంది కదా ఈ కాయల, దీనికి ఏమిటి ఇంకా వస్తుంది కాయలలో చార్ట్ చూడండి. ఇంత అట్లే ఇక్కడ సైకోసోమాటిక్ ఎలిమెంట్స్. ఏమది సైకోసోమాటిక్ ఎలిమెంట్స్? ఈ కాయలంతా సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ అంటారు. నేను ఎందుకు చెప్పింటున్నామో కొట్లే. ఇప్పుడు నేను పెయిన్ తోటి ఇంకా వస్తాను. ఇది కాలరా కాదు, టైఫాయిడ్ కాదు, మలేరియా కాదు, స్మాల్ పాక్స్ కాదు, మీజల్స్ కాదు, కరోనా కాదు, మరి ఇది ఆ కాయలలు. ఇవన్నీ మనము ఎరాడికేట్ చేస్తే మనకి ఈ కాయలను మనం తింటా ఉంది త్రూ అవుట్ ది వరల్డ్. దీస్ ఆర్ ది డిసీజెస్, దే ఆర్ ఈటింగ్ అస్. సో దాని ట్రీట్మెంట్ కనిపెట్టిండరా? లేదు. నేను పైన తోటి ఇంకా చెప్తాను సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ అనేదే మీకు కొత్త అవుతుంది. ఇప్పుడు నా ఇక్కడ ఎంటుకలు పోయేది ఇది కాదు, ఇది నాది హెరిడిటరీ చెప్పుతుంది నీకు. మీకు నేను ఫైనల్ ఇయర్ మెడికల్లో ఉన్నప్పుడు చాలా కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి. మా మెడికల్ ఇంజనీర్ మాదిరి కాదు, అది కొంచెం చదివితే చాలు, కొంచెం ఈ జ్ఞాపశక్తి బుద్ధి ఉంటే చాలు. బట్ మా మెడికల్లో హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఉంటుంది చదివేది, జ్ఞాపకం పెట్టుకునే చాలా ఉంటుంది. ఓకే, అప్పుడు నేను కొనా ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయినప్పుడు నాకు ఒక రూపాయి అంత అక్కడ ఎంటుకలు పేర్చిండే. దీనికి అలోపేషియా యారేట అంటారు. అప్పుడు అక్కడ నేను పై చూపించినప్పుడు, సార్ ఇది టెన్షన్ ఇంకా వస్తుంది, మీకు రాత్రిపోతు నిద్ర వస్తూ ఉందా అంటాడు తమ్ముడు. లేదు సార్ ఫెయిల్ అయినాను, అవుట్ కా దుఃఖం ఉంది అంట. అప్పుడు ఇప్పుడు లేదు, ఇప్పుడు అట్లా కాదు, నేనే ఫన్నీగా నేను చెప్పుకొని ఐ ఎంజాయ్. అప్పుడు నరకము నాకు అది, దుఃఖము ఐ ఇది ఫోకసింగ్, అరే ఫెయిల్ అయిపోతుంది. బాగా చదివింటే హార్డ్ వర్కర్రు అయినా నేను ఫెయిల్ అయిపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి, ఇది ఫోకసింగ్ దుఃఖము. చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడి ఇంకా నేను చెప్పుకొని పోతాను, ద రూట్ కాజ్ ఈజ్ హియర్. నాకు దాని ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ నిద్ర వచ్చలే, ఆకలి అయ్యలేదు, తూకం తక్కువైతుంది, వస్తా మన దేహం పైన ఆ కాయలాలు ప్రొజెక్ట్ అవుతుంది. ఎంటుకలు పోవచ్చు అలాగే చెప్తా వస్తాను చూడండి. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇక్కడి వెళ్ళినా, నిద్ర కాలేదా నిద్ర మాత్రం తీసుకో, ఆకలి కాలేదా అపెటైజర్ తీసుకో, ఇది ట్రీట్మెంటా?
ఇది ఇంపార్టెంట్. యోగాలో దే విల్ ట్యాకల్ అట్ ది రూట్ కాజ్. సరే ఇది అయినా నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వస్తాను. టెన్షన్ హెడ్ ఏక్, టెన్షన్ ఉండి అక్కడ బాస్లో ఆఫీస్ పని చేయలేదు, టెన్షన్ ఇప్పుడు తలనొస్తూ ఉంది, టెన్షన్ హెడ్ ఏక్. నెక్స్ట్ మైగ్రేన్, అర్థం తలనొప్పి, అగైన్ టెన్షన్, అన్నీ అంతే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాయంటే నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే ఇక్కడ నేజల్, నేజల్లో ఏమవుతుంది, కోల్డ్, స్నీజింగ్స్, అస్తమా, అలర్జీ, డస్ట్ అలర్జీ. ఇది ఇవన్నీ అఫ్ కోర్స్ వైరల్ని ఇంకా ఉండొచ్చు, బట్ వైరల్ని ఇంకా 10-20% ఉంటే రిమైనింగ్ థింగ్ 80% బికాస్ ఆఫ్ అవర్ టెన్షన్. ఇవి ఇక్కడ ఇంకా నేను ముందుకు వస్తాను. నోట్లో అల్సర్స్, టెన్షన్, ఇంకా ఇక్కడ కిందకు దాండి వస్తే ఇక్కడ థైరాయిడ్, థైరాయిడ్ గ్లాండ్, అక్కడ హార్మోన్ జాస్తి ప్రొడ్యూస్ కావచ్చు, లేకుంటే తక్కువ ప్రొడ్యూస్ కావచ్చు. జాస్తి అయితే థైరోటాక్సికోసిస్, గొండ్లు ఇంతిన్ దప్పుగా ఉంటుంది, థైరోటాక్సికోసిస్, చేతులు నడుతూ ఉంటుంది, లేకుంటే అది తక్కువ కావచ్చు, దాన్ని సెక్రిషన్ తక్కువైతే మిక్స్ ఎడిమా అంటారు. ఏమనగా తక్కువ కాకూడదు, జాస్తి కాదు. సమత్వం యోగ ఉచ్యతే, మన లోపల ఉండే అన్ని గ్లాండ్స్ బ్యాలెన్స్డ్గా వర్క్ చేయాలి. ఇవి బ్యాలెన్స్గా వర్క్ చేయాల్సి ఉంటే మన మనసు బ్యాలెన్స్గా ఉండాలి. మనసు బ్యాలెన్స్గా ఉండాల్సి ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం అవుతుంది నా లోపల ఉంది, దాన్ని ట్యాకల్ చేసేదానికి కష్టమా, మనమంతా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా దాండి, ఇంకో బుద్ధుడికి వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ 2 మిషన్స్ ఉంది మన దేహంలో. ఒకటి హార్ట్, హార్ట్లో ఏమొస్తుంది, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్. ఇవి రెండు. అథెరోస్క్లీరోసిస్, మరి ఇక్కడ స్ట్రోక్ అయ్యేది, ఇవన్నీ ఇదే కారణము. స్ట్రోక్ అంటే పారాలిసిస్, ఒక చేయి స్వాధీనం ఉండలే, రెండు చేతులు ఉండలేదు, క్వాడ్రిప్లీజియా, పారాలిసిస్, మానోప్లీజియా, ఇవన్నీ చెప్తాము. ఇవి ఏమిటికి అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువయ్యి అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా తక్కువైంది, అగైన్ డ్యూ టు టెన్షన్ అన్నీ. సో ఇక్కడికి హెడ్ లోపల ఇక్కడికి వస్తే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైతే హార్ట్ అటాక్, బ్లడ్ ప్రెషర్, బీపీ తక్కువయ్యేది, జాస్తి అయ్యేది, హార్ట్ ప్రాబ్లం. లంగ్స్ ఇంకా ఏముంటుంది, కోల్డ్, స్నీజింగ్స్, అస్తమా గ్రేట్ ప్రాబ్లం. మన ఇండియాలో అస్తమా తవురు మనే, అమెరికాకు దాండి మీకు ఆ కుండలే, డస్ట్ అంతా తీసేసిండారు, అక్కడ డస్టే ఉండలేదు. అక్కడ నేను అదే చెప్పేది, అక్కడికి వస్తే మనకి అక్కడ అస్తమా ఉండే వాళ్ళకి కూడా అక్కడ ఎఫెక్ట్ అయ్యలేదు. ఓకే అది డేడి. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఇంత ఇంకో కిందకి దాండి, కడుపు మంట. ఎక్కడ కడుపు ఉండేది, ఎక్కడ ఇక్కడ మంట అయ్యేది, ఎక్కడ ఇక్కడ. పేరు చూడండి ఎంత పక్క పెట్టుంటారు, పేరు ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్ కడుపు మంట. అక్కడ ఇంకా నేను కిందకు వస్తున్నాయి, కడుపు ఎరుకల తోటి ప్యాంక్రియాస్ ఉంది, సక్కరకాయల ఏమిటికి వస్తుంది, టెన్షన్ ఇంకానే వచ్చేది. దానికి ఏమైనా కనిపెట్టినారా ఏమిటికి వస్తుంది ఏంట, వాళ్ళు చెప్పేది ప్యాంక్రియాస్ లోపల ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైంది. ఇప్పుడు ఏం చేయాలా, ఇన్సులిన్ మాత్రం తీసుకోండి, ఇంజెక్షన్ తీసుకోండి అంతే. ఈజ్ దిస్ ట్రీట్మెంట్? మరి ఎన్ని దినాలు తీసుకోవాలా స్వామి, సత్య వరకు తీసుకోండి. Is this treatment? మన సైన్స్ ఇంత ఇంప్రూవ్ అయిన దాన్ని కనిపెట్టలేదు, కనిపెట్టక అయ్యేదో లేదు. యాలా ద రూట్ కాజ్ ఇస్ ఇన్ ది మెంటల్, ఇక్కడ సీడ్ ఉండేది ఇక్కడ దీన్ని. ఇంకా అట్లే నెక్స్ట్ కిందకు పోతామంట, ఇంకా కిందకు పోతే మనకి అడ్రిలిన్స్ అంటూ వస్తుంది, కిడ్నీ దగ్గర అడ్రిలిన్ గ్లాండ్స్. సో అక్కడ కూడాను హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అడ్రినల్ ఇన్సఫిషియన్సీ. మా ట్రస్టీ వాళ్ళకి ఊరికి అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, వాళ్ళు కార్టిజోన్ దినాము తీసుకోవాలా. ఈ పాడైన కార్టిజోన్ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ స్కిన్ అంతా పిగ్మెంటేషన్ను, ప్రాబ్లమ్స్, షుగర్ షూట్ అయ్యేది, ఇడియడి ఒట్టు. అది కొనాకి ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఇప్పుడు మాకి రొమెటాయిడ్ ఆర్థరైటిస్, మా ఇంట్లో హెరిడిటరీ అని చెప్పేస్తారు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇంకా వచ్చేది, రొమెటాయిడ్ ఆర్థరైటిస్, అన్ని జాయింట్స్ వస్తా సీల్ అయిపోతుంది. మీరు అల్లాడకేయాలి, నేను చెప్తే మా ఫ్యామిలీలో అందరికీ ఉంది ఎక్సెప్ట్ ఫర్ మీ, నాకు కాదు గ్రేట్నెస్, బికాస్ ఆఫ్ యోగా.
నాకు ఇంత లేదు, మంచి కుణిస్తాను, 27 రోజులు నా జట్లో కోసేపు వచ్చేలేదు, నేను తొక్కేట్టు సైకిల్ తొక్కేపు వచ్చేదు. మా ఒక అప్పు ఉంది నాది అక్కడ, దినము క్లినిక్ మూసుకొని వచ్చి అంటే చేతులు విడుచుకొని తొక్కాలి. అప్పు నార్మల్గా ఉండేది కాదు. నేను చాలా సర్కస్ క్రికెట్స్ చేస్తాను, స్కూటర్ లోపల సైకిల్ లోపల చేతులు విడుచుకునేది, అక్కడ యోగా చేసేది, ఇట్లంతా పోయేది, కొనుక్కునే వెనుకలు పెట్టుకునేది, చాలా సర్కస్లు చేస్తాను. అది రికార్డు కాలేదు, సైకిల్ ఒక రికార్డ్ అయింది. ఐ థింక్ మీరు ఎవరన్నా చూసి ఉండొచ్చు. హౌ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యోగా. నాది కాదు గ్రేట్, దట్స్ వై ఐఎమ్ అప్రిషియేటింగ్ యోగా. ఏ దాగి ఎలా అయితే ఎవ్రీబడి షుడ్ ప్రాక్టీస్ యోగా ఫ్రమ్ ది బిగినింగ్, వీ షుడ్ గివ్ ఇట్ అవర్ చిల్డ్రన్స్ అండ్ అట్లీస్ట్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ నౌ వన్ వర్డ్స్. చూస్తుందండి ఈ తరం. ఓకే, ఇన్ని కాయలాలు ఉంది కదా, నెక్స్ట్ ఇంకా కిందకి తాండి. నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే మీకు నీ జాయింట్స్, ఆమెకి అన్ని జాయింట్స్, రొమాటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఫీవర్, అన్ని అఫ్కోర్స్ రొమాటిక్ ఫీవర్ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంకా వస్తుంది. మీ అన్ని కాయలాలు కొన్ని ఇన్ఫెక్షన్ ఇంకా వచ్చి ఇంకా దానికి టెన్షన్ ఇంకా ఎగ్జాజరేటెడ్ అయింది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా డెత్ ఎంత ఉండేది, 1.8% ఆర్ మ్యాక్సిమం 2%, బట్ చాలా జనాలు చచ్చిపోతూ ఉండాలి. ఎలా? బికాస్ ఆఫ్ టెన్షన్. మీరు ఆ టెన్షన్ తీసేస్తే సచ్చలేదు, ధైర్యంగా ఉండాలా. అది అది ధైర్యం ఎక్కడొస్తుంది? ఈ విచారాలు వింటే వస్తుంది, లేకుంటే వచ్చేలేదు. సో ఇవి సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ అంటాము. సోమాటిక్ అంటే శరీరము, సైకిక్ అంటే మనస్సు. మనస్సులో ఉండే బీజం ఇంకా మనకి కాయలాలు వస్తూ ఉంది. దానికి ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. వాళ్ళు అక్కడ పోతే అతి ఫిజికల్ లెవెల్ దే గివ్ ది ట్రీట్మెంట్ అట్లా. సో నేను ఇంతంత చెప్పాను కదా, తల ఉంటే తలనొప్పి వస్తుంది, తలే లేకుంటే తలనొప్పి ఎలా వస్తుంది స్వామి? వచ్చేలేదు. మనం నిజంగా యోచన చేస్తే ఈ శరీరము ఉందా, ఈ శరీరం నిజంగా ఉందా లేదు ఎలా చెప్తారు మీరు? నిద్రలో చూపించండి మీ శరీరం నాకే. మరి లేకుండా ఈ శరీరానికి ఎంతి ఆలయసారి యోచన, అది పారమార్థికం. వ్యవహారంలో మనం ఈ శరీరం మనకు కనపడిస్తుంది, దాన్ని మనం డీల్ చేస్తామో, ఆకులు అయితే అంతా తినండి, మరి దీనికి అలా అటాచ్మెంట్ ఉండల్లా. అది ఆ మోహము అటాచ్మెంట్ ఇడిచేదానికి. ఇప్పుడు నేను హోల్సేల్గా చెప్పినాను, ఇప్పుడు నిజమైన కాజు ఈ సైకోసోమాటిక్ ఎలిమెంట్స్కి మన భగవద్గీతలో సింపుల్గా చెప్తారు. అన్నిటికో ఆరే కారణం, మనం దీన్ని డీల్ చేసిన నేను మీకు సమస్య చెప్పకపోయలే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఆరు. కామము రావణనుకుండి కామము, సీతపైన ఉండి మోహము, కామము. ఈ కామము ఉంటే ఏమైతుంది అంటే రెండు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సీతపైన మోహం వచ్చా, వాడు సీతని ఎత్తుకొని వచ్చా, బై ఛాన్స్ అనుభోగిస్తే దాని సంస్కారం మూడుతుంది. మన మనసు ఒక ప్రింటింగ్ మిషన్ ఉండేట్లా ఏమైతుంది, మీరు ప్రింటింగ్ మిషన్కి ఏమే పేపర్ ఇవ్వండి, దాని ఒక కాపీ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఎంజాయ్ చేస్తుంది, అనుభోగిస్తుంది, అదేమైనా కానీ తినేది కానీ చూసేది కానీ ఏమైనా కానీ, అప్పుడు ఏమైతుంది నా మనసులో దాన్ని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినప్పుడు ఏమైతుంది కొత్త, ఎగైన్ ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఇది అయితే వాడికి సీత దక్కలేదు. ఎలా కొత్త, సీత ఏకపత్ని వ్రతే అవాలి, అవుట్ కోసము వీడు ముట్టేట్లు లేదు. మనకు గుర్తుండలా, వాడికి ఒక షాప్ ఉండేవాడికి. ఏం కొత్త షాప్ అది, వెనుకలు ఒకసారి రంబేని ఇలాగేనే వాడు చెప్పిన దానికి ఆ దేవతలు వాడికి ఒక షాప్ ఇచ్చిండ్రి, నువ్వు ఇంకొకసారి వాళ్ళ పర్మిషన్ లేక వాళ్ళు ముట్టితే నువ్వు కాలి భస్మం అయిపోతావు అంట షాప్ ఇచ్చిండ్రి. దానికే మనకు దిగులు ముట్టేకి, సీతేని ముడితే చచ్చిపోతాడు. అక్కడ అనుభోగించిండే, ఇప్పుడు తిరిగా అనుభోగించల్లా. మనం ఒక తప్పు చేసే అంటే మన ఇంట్లో అది ఫిక్స్ ఇదైతుంది, ఎగైన్ ఐ వాంట్ టు డూ ది సేమ్ థింగ్. ఇది అదే రీతి మనం మంచి చేయండి, అది కూడా ఒక కాపీ అయింది. అప్పటికే చిన్నప్పుడు మనం మంచి సంస్కారం ఇవ్వాలి బిడ్డలకి, వాళ్ళకి ఇంకా ఎదుకది జ్ఞాపకం ఉండేలేదు. అప్పుడు చిన్నప్పుడు ఇంకా మనం గిడవాగి బగ్గద్దు మరవాగి బగ్గితే అంటాం అట్లా. సో కామ
పోని ఇప్పుడు చిక్ లేదా చిక్కే ఆ డిఫెక్ట్ చిక్ లేదా నెక్స్ట్ ఏమైతుంది క్రోధానికి పోతుంది కోపం వస్తుంది కోపం ఎప్పుడు వస్తుందో దాన్ని దీన్ని భగవద్గీతలో ఇంకా బాగా డీల్ చేస్తాము కృష్ణ భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పిండాడు ఎప్పుడు నాకు కోపం వస్తుందో దాని ఈ మనసులో కోపం వచ్చేది మనసు ఎనుకలు ఉండే బుద్ధి డిస్క్రిమినేషన్ పవర్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో నేను ఇప్పుడు ఆ పని చేయాలనా వద్దా స్విచ్ ఆఫ్ మీకు చెప్పింది కదా ఒకడు రైతుడు జమీనుకు పోయి ఉంటాడు మన పెండ్లం అవ్వద్దు భోజనం తెచ్చలేదు వాడు తెల్లవారంత వర్క్ చేసి చూస్తే ఉంటాడు ఇంటికి వచ్చే చూసే పెండ్ బీగ్ మేసిండే అంతలోపు పెండ్లం ఎక్కువ కానీ వచ్చే వాడి చేతిలో మచ్చుండే తలకి వేసేసి నడిచింది ఎక్కడో పళ్ళం ఆవిడ ఇంకా మనకు గొత్తాయ వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య చచ్చిపోయిండే పక్క ఊర్లో చెప్పే కాక అప్పుడు ఫోన్లే ఏమి లేదు పోయిండే ఇప్పుడు ఈ కోపంలో మన పెండ్లం చంపేసా కొట్టేసా ఇప్పుడు మన పండ్లం బతుకుతుందా కోపంలో కోసుకున్న ముక్కు తిరగ వచ్చలేదు ఇది కోపము కామ క్రోధ లోభ జిపుణితనం మనము వీడి చూసి పురంధరదాసులు కామ క్రోధ లోభ మోహ అటాచ్మెంట్ తాద్యాత్మం అభిమానము నాది నేను నాది నాది నా నే నాను నన్నదు మేము కన్నడలో బాగా చెప్తాం అదే నేను నాది ఈ దేహంపైనే నాకు మోహము నా బ్యూటీపై మోహము నా విద్యపై మోహము నా బుద్ధిపైన మోహము నా సంబళంపైన మోహము నా దుడ్డుపైన నా బ్యాంక్ బ్యాలెన్స్ పైన అన్నిటిపైన పో నా పైన మాత్రం కాదు కొనకి నా బిడ్డల పైన నా పెండ్లం పైన నా ఇంటి పైన నా వెహికల్ పైన మోహము తాద్యాత్మ చుట్టుముట్లు మనకు ఉండే దానిపైనంత మోహము ఎట్లుంటుంది చూడండి అవుటికి వేసేస్తే 14 దినాలు అది అక్కడే పరాడుతూ ఉంటుందంట సూక్ష్మ శరీరంలో అటాచ్మెంట్ ఇది ఏమంటారు దీనికి కామ క్రోధ లోభ మోహము వీనికి ఎవరికి కౌరవులు వాళ్ళ అయ్య ధృతరాష్ట్రానికి ఉండింది మోహము కొడుకు పైన ఆ కొడుకుల పైన ఉండింది మోహాన్ కోసం కొడుకులంతా పాడైపోయి మనకి ఎవరు సహాయం చేయాలంటే వాడిని తోటొచ్చింటారో వాళ్ళు నష్టమయ్యి రావణునికి ఉండింది కోపము కామము దాన్ని ఇంకా అందరూ నష్టమైపోయారు అహంకారం ఉండే రావణునికి నెక్స్ట్ వస్తామంట కామ క్రోధ లోభ మోహ మద అహంకారం గర్వం నన్నిడిస్తే ఇంకెవరు లేదు రావణునికి ఉండేది అహంకారం ఎలా వానికి ఉండే శక్తి నేను ఈశ్వరుని ఆ కైలాసం పైనకి ఎత్తేసింది మరి అన్ని దేవతల్ని అరెస్ట్ చేసిందే తెచ్చిందే వాడి సింహాసనం కిందేసుకొని వాడి సింహాసనానికి సపోర్టుకు పెట్టుకోండి ఇంద్రుణ్ణి సూర్యుణ్ణి ఈ వీడు ఉండడు కదా ఏమి 7.5 ఏడాది శని కాటము ఆ శనిని మన కాళ్ళ దగ్గర వేసుకో కాళ్ళ లోపల కాళ్ళు కింద వేసుకొని కూర్చోమన్నంట వీడు వీడు అంత అహంకారము ఋషిమునిలు అందరినీ అరెస్ట్ చేసింది మన ఇంట్లో పెట్టుకొని జైల్లో వేసి లోపం పెట్టుకోండి వాళ్ళ చేతిలో పంచేవిచ్చుకుంటా ఉండే వాళ్ళు ఎట్లు వీడు ఎట్లు చెప్తారో అట్లేనలా అట్లంతా చేస్తూ ఉండే అహంకారము సో ఏమాయా కోనాకి అది సో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య కడుపుమంట కడుపుమంట అంటే ఏమి ఎగైన్ వీనికి మనకి దుర్యోధనుడు చిక్తే కడుపుమంట బాణంత ఇంకెవరు చిక్కలేదు సో వాడి కథ చూడండి ఏ మాయా కొనాకి వాడు ఫిజికల్గా ఫిట్ ఉండే అన్నీ ఉండే అయినా పాడైపోయాయి అలా ఈ ఇక్కడ చూడండి చార్ట్ మైండ్ మైండ్కి వాడు చరిత్ర కాలే వాడు పెరిగిన వాతావరణము వాడ ప్యాడ మామ వానికి డైరెక్షన్స్ ఇచ్చింది అంతా పాడైపోయా వాడు అయ్యా మోహం ఇంకా వీడికి ఫ్రీడమ్ ఇచ్చే అది ఇవ్వకూడదు పిట్లకి మనము ఎక్కడేమైనా తప్పు చేస్తే మనం అక్కడ తిద్దుతా వల్ల ఏమైనా కానీ ఒట్లో ఈ 6 పెట్టుకోండి చాలు ఆ 6ని కూడా వాళ్ళు భగవద్గీతలో సింపుల్గా 3 చెప్తారు ఏమది కామ క్రోధ లోభ నరకానికి 3 హెల్కి 3 పెద్ద వాక్యాలు ఉండేది బుద్ధుడు ఆశయ దుఃఖకి మూల కారణ ఆశ అనేదే అన్నిటికూ కారణాలు ఆ ఆశ ఒకటి ఉంటే ఇవన్నీ అవుతుంది ఇప్పుడు దానికి మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తామన్న మన కాయలలో వచ్చేదంతా దాన్ని ఇంకా అంటాయా మీకు అది చెప్పింటనే నేను ఎవరు వీడు శివాజీ వాడు గురువు వాడు నేను దినాము
యుద్ధం చేస్తామంట. దీనిపైన అందరూ కృషి. నిజమైన శత్రువులు మన లోపనే ఉండరు. అవుట్ కాదు, మొగుడు పెండ్లాం కాదు, పెండ్లాం వీళ్ళు కాదు, పక్కోడు కాదు, పక్క దేశమోడు కాదు. మరి ఎక్కడుండరు శత్రువులు? మన ఇక్కడ ఉండరు లోపల. వాళ్ళని ఎప్పటి డీల్ చేస్తాం మనం? చేసారు మరి దుఃఖం అనుభవిస్తాం. సో ఈ యోగాలో వాళ్ళని ఎట్లు ట్యాకల్ చేయాలా? భగవద్గీత ఉపనిషత్తులు. మీరు ఎక్కడన్నా అయినండి శాంతంగా ఉండు, కోపం చేసుకోవద్దు, గర్వం పొడొద్దు అన్ని చెప్తూ వస్తారు. దానం చెయ్యి, మన జిపుడం పోయేదానికి మనం దానం చెయ్యి, మనపై ఆ వస్తువులపైన మోహం పోయేదానికి దానం చెయ్యి. ఎంత బాగుంది. సో ఇది ఇక్కడ మనకి ఇప్పుడు కాయలాలు ఏమిటికి వస్తున్నాయి అనేది గుర్తాయా? సో నెక్స్ట్ చార్ట్ పోతామంట. సరే ఇప్పుడు నాకు మనసులో ఇక్కడ వస్తే శరీరం పైన కాయలాలు యాలైంది. విల్ గో హియర్. ఇది ఇప్పుడు మనము 5 కోట్లు వేసుకోవడం రమణ మహర్షుల దగ్గరికి పోయిందే, ఎవరో ఫారినర్ వచ్చిందే, పాపము మీరు బట్టలు వేసుకోలేదు, మీకు నేను అక్కడి నుంచి ఒక రెక్సిన్ తెచ్చిస్తాను వేసుకోంటారంట. రమణ మహర్షి చెప్పారంట, దేవుడి చెండి 5 కోట్లే నాకు ఉందప్పా, నేను చెప్పుతున్నాయి మీకు నాకు ఉండాలా. మీరు అడిగిన ప్రశ్నకి పై తోటి ఇంకా వచ్చేటప్పుడు ఒక్కొక్క కోటు వచ్చే నాకు ఏనింది. అది ఇక్కడ చూడండి, ఈ మనకి కాయలాలు ఎట్లయితుంది, హౌ ఇట్ పర్కులేట్స్ ఫ్రమ్ ది బ్రెయిన్ మైండ్ టు బాడీ. మనకి ఇక్కడ మనోమయ కోశం ఉంటుంది, ఇది మనస్సు, ఇది మనోమయ కోశము. ఈ మనోమయ కోశంలోనే ఇప్పుడు మనకి ఇంతంత సర్కస్సు ఫైటింగ్ అవుతూ ఉండేది. ఇక్కడి ఇంకా నెక్స్ట్ ప్రాణమయ కోశము, మనం ఉసిరాడతాం కదా, అక్కడికి పర్కులేట్ అవుతుంది, ఇక్కడికి దిగుతుంది ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం దిగి ఇంకా అక్కడి ఇంకా మన అన్నమయ కోశానికి వస్తుంది. దీనికి మొదలు మనకి 5 కోశాలు ఉంటాయి, దాని ఒక ఇంటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన ఋషిమునిలు చూడండి ఎంత దాన్ని డీల్ చేసిండారో నిదని. నేను ఫస్ట్ ఈ చార్ట్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఐ విల్ కమ్ టు దిస్ అగైన్. ఈ చార్ట్ పంచకోశాలు మనకంతా గుర్తుంది. ఇప్పుడు ఇప్పుడు మన లోపల కింద ఇంకా అవుట్ సైడ్ ఇంకా పోతాము. ఇది వాళ్ళు ఊరికే లేయర్స్ చూపించినారు, ఇదే అవుట్ సైడ్. అన్నమయ కోశ మొదలనేది, రెండోది ప్రాణమయ కోశ, మూడోది మనోమయ కోశ, నాలుగోది విజ్ఞానమయ కోశ, 5వది ఆనందమయ కోశ. ఇవి 5 నేను కాదు, నాది. దీన్నే మేము మొదలెత్తుకుంటా అని మిమ్మల్ని ప్రశ్నలు అడిగింది. శరీరం నాదా? కాదు. ప్రాణాలు నాదా? నాది అంతే. అవును, శరీరం నాది, నేను కాదు, శరీరం నాది, ప్రాణాలు నాది, మనసు నాది, బుద్ధి నాది, కన్నడకము నాది, పెండ్లం నాది, ఇల్లు నాది, బిడ్డలు నాది, అట్లే ఈ ఆనందము. ఇక్కడ మనకి వ్యవహారంలో చిక్కేది 20% ఆనందము, మరి మనకి లోపం తొట్టు ఉండేది 100% ఆనందము. నిద్రలో చూసుకోండి, వ్యవహారంలో మనకి వేకింగ్ స్టేట్ కానీ డ్రీమ్ స్టేట్ కానీ 20% ఆనందం ఉంటే 80% దుఃఖం ఉంది. సో ఇవి వేకింగ్ స్టేట్లో డ్రీమ్ స్టేట్లో ఉండేది మనకి 5 కోశాలు లేయర్స్ ఉంది. దీన్నే నేను మీకు చెప్పింది. మనం దీనికి మీరితే ఇవన్నీ 5 కోశాలు మీరి మనం దాని వెనుకలకు పోవాలా, అక్కడ మనం ఆత్ముడు ఉంటాడు. ఈ 5 కోశాలని మనము నిద్రకి ఎత్తుకొని పోయేక అయ్యలే. వస్తుందా నిద్రకి? వచ్చారా? ఇక్కడే ఓన్ ఎక్స్పీరియన్స్. మీరేమి జపం చేయండా, ధ్యానం చేయండా, ఇక్కడే మీకు క్యాష్ అండ్ క్యారీ ఎక్స్పీరియన్స్. శరీరం వస్తుందా నిద్రకే? వచ్చారే. మనసు వస్తుందా, బుద్ధి వస్తుందా, చిత్తం వస్తుందా, అహంకారం వస్తుందా? ఏమీ వచ్చలేదు. మరి లేకుండా నేను ఉంటున్నా లేదో, అది నిజమైన ఆనందము. ఈ ఆనందమేమి? నాకు నిద్రంలో ఉండే ఆనందమేమి? ఇవి రెండింటికి వ్యత్యాసం కూడా నేను వెనుకలు ఒకసారి చెప్పాను, ఇంకా ఒకసారి చెప్తాను. నిద్ర లోపల 100% ఆనందం ఉంటుంది. అక్కడ దుఃఖం అనే క్లేశం లేదు, యాటమ్ అంత లేదు. ఇక్కడ ఆనందమయ కోశ అంటే ఇక్కడ 20% 10% ఆనందం ఉంటే 80% దుఃఖం ఉంటుంది. చెప్పను కదా ఇప్పుడు జామున్,
మొదటి సుఖము ఆమెకి అదే చక్కెరకాయల అట్లా. ఓకే, సో ఈ ఐదు కోశాలు నాకు అర్థమయ్యా. దీన్ని నాకు సొంతంగా చెప్పండి సార్, ఎట్లా? ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి శరీరం ఉంది, అన్నమయ్య కోశ. ఇప్పుడు మనకి శరీరం ఒకటే నేను అయ్యిందంటే మనకి విక్టోరియా హాస్పిటల్లో గౌరింగ్ హాస్పిటల్లో చాలా అవుతా ఉండే ఫిజికల్ డిసీజులకి. మెంటల్ హాస్పిటల్ ఏమిటి కావాల్సిందే? మనకి మనసు అనేది ఒకటి ఉంది, దానికోసము మెంటల్ హాస్పిటల్ కావాలా. అక్కడికి మెంటల్ హాస్పిటల్కింత మనం ఇక్కడే ఇంకో ఇంత ఎంకలు పోతే మనకి ప్రాణమయ కోశము. ఇప్పుడంతో ఇంగ్లీష్ మెడిసిన్ అనే డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి ఏమంటారు, లంగ్ స్పెషలిస్ట్ అంటారు. పల్మోనాలజిస్ట్ వాళ్ళు మరీ లంగ్స్ స్పెషలిస్ట్లు, ఆస్తమా కానీ ఈ కరోనాకు సంబంధపడినదంతా వాడదే అది. నెక్స్ట్ అక్కడ ఇంకా పోతే మెంటల్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్లో ఒక మానసిక రోగము, దాన్ని కూడా వాళ్ళు ఏం పూర్తి ట్రీట్ చేసలే. అక్కడికి వచ్చిందా నిద్ర మాత్రలు తీసుకో, అవి తీసుకో, ఇవి తీసుకో, అంతే టెంపరీ ట్రీట్మెంట్. దానికింత వెనుకల వివేకం ఉంది, బుద్ధి ఉంది, దాన్ని మన డాక్టర్లు గిక్టర్లు ఎవరు ముట్టెక్కిపోయలేదు దాన్ని, ఎక్సెప్ట్ ఆయుర్వేదం మనకు అక్కడ ఉంది. ఇప్పుడు నేను ఈ తర చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నాకు ఈ శరీరం ఉందప్ప, కరెక్ట్. ఇప్పుడు నాకు ఈ శరీరం ఉంది, ప్రాణాలు లేదు, శవ అంటే డెడ్ బాడీ, ఉపయోగం లేదు. శరీరం ఉంది, ప్రాణం లేదు. అక్కడికి శరీరం ఉండాలా, ప్రాణం ఉండాలా, అప్పుడే దానికి వాల్యూ, వెల, పని చేసేదంతా. ఇప్పుడు ఒకనికి శరీరం ఉంది, ప్రాణాలు ఉంది, హాస్పిటల్లో కోమాలో ఉంటాడు, ఎన్ని జనాలు కరోనా వచ్చి కోమాలో ఉంటాయి. ఇప్పుడు శరీరం ఉందా, ఉసిరాడుతూ ఉండరు. మరి మనసు లేకుండా దాని ఇంకా అది కూడాను డెడ్ వెజిటబుల్స్ ఉంది, వేస్ట్. కొందరు 15 లీటర్ కోమాలో ఉంటారు, ఏమైనా కానీ. నెక్స్ట్ ఇంకా ముందుకు పోతాం. ఒకనికి శరీరం ఉంది, ప్రాణాలు ఉంది, మనసు ఉంది, బుద్ధి భ్రమణయింది, బుద్ధి చెడిపోయింది. ఎక్కడున్నాడు వాడు? మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు. అగైన్ హీస్ ఎ పేషెంట్. అక్కడికి శరీరము, ప్రాణాలు, మనస్సు, దాని వెనకల బుద్ధి కూడా బాగుండాలా. పోనీ ఇంకొకడు మైసూర్ మహారాజులు, నేను ఎప్పుడు చెప్తాను, శరీరం ఉంది, ప్రాణాలుంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, దాని వెనకల సుఖం లేదు, ఆనందమయ కోశ సుఖం లేదు. వాడికి ఫిజికల్ కంఫర్ట్ ఉండొచ్చు, వాట్ అబౌట్ మెంటల్? ఐఎమ్ నాట్ ది ఫిజికల్ ఫ్యాకల్టీ. దానికే మేము శవాసనం వేసేటప్పుడు ఐఎమ్ నాట్ దిస్ బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్ అంటాం. ఈ చిన్మయానందులు ఇది వాడి ఫేమస్ సూత్రం ఇది, ఐఎమ్ నాట్ దిస్ బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్ అంటారు వాళ్ళు. మరి ఏమి, ఐఎమ్ దిస్ ఆత్మన్, ఐఎమ్ ది సోల్, ఐఎమ్ ది బ్లిస్ అంటూ ఉంటారు అట్లా. ఇప్పుడు మైసూర్ మహారాజులకు అన్నీ ఉంది బట్ ఆనందం లేదు, మరి ఏం చేసుకుంటారే? సూయిసైడ్. అగైన్ ఇట్ ఈస్ నాట్ ఎ హెల్తీ ఇష్యూ. కాయల ఉంది అంటాయా, కాయల వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలే. సో సూయిసైడ్ చేసుకోవాల్సి అంటే ఎంత దుఃఖం ఉండాలి వాళ్ళకి. మన ప్రపంచంలోపల మనము సావుకి ఎదురే అంత ఇంకెవరికో ఎదురలే. ధర్మరాయుని ప్రశ్న అడిగింటారు, అన్నిటికింత ఆశ్చర్యమైంది యావది అంట. అప్పుడు ధర్మరాయుడు చెప్తాడు, ఎప్పుడైనా ఒక దినం సాయల్లా అందరికీ గొత్తు చూస్తా ఉన్నాం, అయినా నేను సాయకూడదు అనుకుంటారు కదా, దీనికింత ఆశ్చర్యం ఇంకొకటి లేదా అంట చెప్తారు. ఉండి ఆ సా విచారము. ఒట్లో మనకి ఐదు కోశాలు ఉంది ఏంటి ఆయా. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉండేది ఇక్కడ అన్నీ నేను చెప్తే, సో వాట్ ఈస్ ది ట్రీట్మెంట్? ఇప్పుడు మనకు చాలా ఈజీ ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్ ఇస్తారు సార్ మీ యోగా లోపల? సో వి గాట్ ఎవరిథింగ్, మనకి క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసారు నాకు. ఆ రూట్ సీడ్ ఎక్కడ ఉంది, ఆ సీడ్కి నేనేం ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది నాకు అర్థమైపోయా. ఎంత బాగా చూడండి సార్, ఫినిష్. మంది ఎప్పుడు డయాగ్నోస్ అయినో అప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు మనకు ఆ కరోనా అంటేనే గుర్తుకాలే, ఫస్ట్ చచ్చిపోతూ ఉండరు, లంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఎప్పుడు వాళ్ళకి ఇది కరోనా అంటే గుర్తాయినో, ఓహో అగైన్ ఇట్ ఈస్ ఎ వైరస్ అనిందే, దానికి వ్యాక్సినేషన్ డ్రగ్స్ కనిపెట్టేకి దే ఆర్ ఫైటింగ్. మనకు ఫస్ట్ డయాగ్నోసిస్ కావాలా, దాన్ని డయాగ్నోసిస్ అంటారు. ఇప్పుడు మనకు డయాగ్నోస్ గుర్తాయా, ట్రీట్మెంట్ ఏమి ఇలా? వెరీ సింపుల్, ఎనీబడీ కెన్ గివ్.
మీకే చెప్తే మీరే చెప్తారు ఏమేమి చేయాలనేది. అయితే మన ఋషి మునిలు చూడండి ఎంత బాగా చెప్పినారు. సో మనకు అక్కడ 5 కోట్లు ఉంది ఏంటి ఆయా, 5 లేయర్స్ ఉంది ఏంటి ఆయా. నిన్న కూడా నేను చెప్పింది అట్లే, మనం ఆనందమయ కోశము, మన దాన్ని మీరిండే వాళ్ళు. గాఢ నిద్రలో యావ కోశము లేదు, 5 లేదు, నేను ఆనందం మాత్రము. కోశము అంటే అది ఒక లేయర్. ఆ తర అంటే ఇప్పుడు కోశం ఉంటేమే ఆనందమయ కోశ అంటారు. మన దగ్గర కత్తి ఉంటుంది, ఆ కత్తి పెట్టేకి దానికి ఒక బాక్స్ ఉంటుంది. ఆ కత్తిని ఆ బాక్స్ లోపల పెడతారు. ఇది కోశము బాక్స్. కత్తి ఆత్మలో అనేది కత్తి ఉండేట్లా ఈ బాక్స్ లోపల ఉంటుంది. అట్లా వాడు అక్కడ మాత్రం ఉండడు, అవతల లేదు అంట కాదు, అంతట్లో ఉండడు వాడు, లేకుండా జాగా లేదు. అన్ని తొట్లు ఉండి మీక నాలో ఉండల్లా కదా, మరి నేను ఎవరు అనేది మనం విచారం చేసుకొని వస్తుంది. ఇప్పుడు మనం ట్రీట్మెంట్కి పోవాల్సి పడుతుంది. వి విల్ గో ఫర్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఇంకా పోతారు ఏమేమి చేయొచ్చు, ఈ శరీరానికి ఏమేమి చేయొచ్చు సార్? ఈ ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కావాలా, ఆక్సిజన్ కావాలా, డూ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. బట్ అన్ని ఎక్సర్సైజ్లో ది బెస్ట్ చెప్పండి సార్ అంటే యోగా. యాలా అంటే నేను ఆమెనికి చెప్తాను. మరి వీటికి ఏమేమి చేయొచ్చు? ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆల్ సార్ట్ ఆఫ్ స్పోర్ట్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్, బట్ అవుట్ ఆఫ్ నా యోగా ఈజ్ ది బెస్ట్ అండ్ ది హోలిస్టిక్ అప్రోచ్. యాలా అంటే మనం యోగా చేసే అంటే ఇట్ విల్ ట్యాకల్ ది మైండ్. ఎట్లా అంటే నేను ఆమెనికి చెప్తాను మీకు, ఇట్ క్వైటన్స్ ది మైండ్. నేను ట్రీట్మెంట్ చెప్పే వరకు నేను ఇంకా కాయలకు దాలే. ఇప్పుడు నేను వాపస్ పోవాలా ట్రీట్మెంట్ కాదు చెప్పాల్సి ఉండేది. ఇక్కడ ఈ చార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. మనకి ఇది కొత్తా, మనకి 5 లేయర్స్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు మనకి ఏమవుతుంది, సారీ ఇక్కడ ఇంకా ఉంది, నేను దీన్ని విడిచేస్తే ఏ నేను ఒకేసారి ట్రీట్మెంట్కి పోయినాను. ఏ ఐ విల్ కమ్ బ్యాక్, ఐ విల్ షో యూ. ఇక్కడ నాకేమవుతా ఉంది, మనసులో లెవెల్లో అజిటేషన్స్ అంటే మనసు వేగంగా ఉంది, లేకుంటే మనసు ఫోకసింగ్ ఉంది, దీన్ని దుఃఖము ఉంటాము. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాస్య, మీరు చాట్ చూడండి ఇక్కడ మనస్సు, మనసు అజిటేషన్. ఎప్పుడు నా మనసు హెపజార్డ్ అజిటేషన్ రెస్ట్లెస్ అవుతుందో అప్పుడు నాకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. దాని కారణాలు మస్తుకుంది, మస్తుగా ఇంతవరకు చెప్పుతుంది మనం. ఇంపార్టెంట్ కావాల్సిన కదా, 6 కారణాలు తెలుసుకోండి. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అవుట్ లోపల ఒక్కొక్కటికి 100 జనాలు పెట్టి అవి 6 డీల్ చేస్తే అన్ని వచ్చేస్తుంది అవుట్ లోపల. దానికోసము ఈ మనసు హెజిటేషన్ అయ్యేది అక్కడి. ఇంకా ఎప్పుడు హెజిటేషన్స్ అయినా మనసు రెస్ట్లెస్ అవుతుందో ఆ మనసుది నెక్స్ట్ స్లోలీ పరకరొట్టేది ప్రాణాయామ. దానికింత కింద ఉండేది ఈ బ్రీతింగ్ ప్రాణాయామ, ప్రాణాయామ దానిపైన పోతుంది. అది లంగ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది, ఉసిరాటం పైన ఎఫెక్ట్ అవుతుంది. అక్కడి ఇంకా మెత్తగా ఇంకా కిందకి పర్కోలేట్ అవుతుంది అన్నమయ కోశము. అక్కడేమవుతుంది, ఈ డైజెషన్ హెచ్చు తక్కువైతుంది. చూడండి, ఎగ్జామ్ టెన్షన్ మనకు ఉండేది హెజిటేషన్, ఎగ్జామ్ చదివినాము. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది నడిచిండేది మీకు ఇస్తే ఇప్పుడు బాగోత అవుతుంది. విత్ ఎగ్జాంపుల్స్ ఈ మనసు హెజిటేషన్స్ ఏమవుతుంది అనిందే. మాకి మేము డాక్టర్లు అయినప్పుడు నాకింత సీనియర్స్, మాకింత సీనియర్స్ ఒక 2 ఇయర్స్ సీనియర్స్ ఉంటే వాడు హార్డ్ వర్కర్, వాడు సరే నింద బాగా చదువుతూ ఉన్నాడు, ఈ బద్దు ఎగ్జామ్ ఉంది, వాడు ఎగ్జామ్కి పోనే లేదు, నేను పోయలేదు ఉంటాడు. ఎలా అంటే అయ్యో నాకు చదివిండేది ఏమి నాకు వస్తాలే, నాకు దిగులు అవుతా ఉంది, నాకు ఎగ్జామ్ వద్దు, అయ్యో నేను ఊరికి పోతాను, మాది మా 5 చిల్డ్రన్ ఉంది, నేను అక్కడ భీమ్ గీమ్ కట్టుకొని పట్టణాలు కట్టుకొని జీవనం చేసుకుంటాను, నాకు చదివేక వెళ్తూ ఉంటా, వాడు ఏడిస్తూ ఉన్నాడు. కొనకి ఎవరు ఫ్రెండ్స్ చెప్పినా ఇండ్లే, కోనాకి వీడు ఎక్కడైనా వీడైపోతే చచ్చికిచ్చిపోతే ఏమప్పా చేసేది అంటే, ఈ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు మనం పిలుచుకొని పోయింది బస్ స్టాండ్లో కూర్చోపెట్టి కండక్టర్కి చెప్పి, సో వీడు ఎగ్జామ్ తీసుకునేది ఉంటాడు, పిలుచుకొని పోయి వాడు ఇంట్లో ఇచ్చేటప్పుడు చచ్చికిచ్చిపోయాను అనింది. వాడు కండక్టర్ చెప్పేవాడంట, సార్ మీకు ఎంత వస్తే అంత రాయండి సార్, మీరు పాస్ అవుతారు అంట. వినలేదు వాడు ఇంటికి పాయా,
ఇప్పుడు 9 గంటలకి ఎగ్జామ్ ఉంది, వీడు ఎగ్జామ్కి పోలే ఊరుపోయా, అక్కడ వాళ్ళ అయ్యా వాళ్ళ మూడు రేగి ఇచ్చేసి తిరిగి సాయంకాలం పిలుచుకొని వచ్చి ఒక ఎగ్జామ్ పాయా, నెక్స్ట్ డే ఎగ్జామ్ని ఇంకా కట్టువీచరే వాడికి బరీ ఒక ఈ పరీక్షలో ఒక 30 మార్క్స్ వాడికి డెఫిషియన్సీ ఉండింది. నిజంగా వాడు హార్డ్ వర్కర్, బాగా చదివిండేవాడు. ఇది అయ్యేదానికి కారణమేమి? హెసిటేషన్, దిగులు, పాస్ అవుతానో లేదో, నాకు చదివిండే జ్ఞాపకం వస్తుందో లేదో, అక్కడ నాకు జ్ఞాపకం తప్పకుంటే జాస్తి మార్క్స్, మన పెట్లని ఇట్లే మనం స్పాయిల్ చేస్తూ ఉండేది. మన గొత్తులే, విఆర్ స్పాయిలింగ్ అవర్ చిల్డ్రన్స్. 100 మార్క్స్ తీసుకోవాలా? ఎవరు చెప్పరు ఏంట? 100 మార్క్స్ తీసుకుంటే నన్ను బతికేయాలి. ఇప్పుడు ఎందరు జనాలు వాళ్ళు బిడ్డల్ని బుచరింగ్ చేస్తూ ఉండరు, పాడు చేస్తూ ఉండరు. ఎక్కడైనా చూడండి, వాళ్ళ బ్యాగులు ఇంత ఇంటి మోసుకొని పోవాలా? చే, ఇప్పుడు ఆట ఆడేదానికి వాళ్ళకి ఫీల్డ్ లేదు, వాళ్ళకి ఇడ్చిడలా? నేను నా మనమునకు చెప్తా ఉంటాను, స్కూల్కి వెళ్ళేస్తారు, బాగా వాడు ఆట ఆడిని, వాడు కుణీని. ఇప్పుడు వాడు చేయాల్సిండదు అది ఎడ్యుకేషన్ చూస్తామంట, ఉన్ని కొంచెం కొంచెం ఇయ్యల్లా. ఇట్లా మనం పాడు చేసేది. అది ఆయన జాబ్ టెన్షన్, చదువుతాము మనకి బాగుండే జాబ్ చిక్కుందో లే, జాబ్ టెన్షన్, అక్కడ బాస్ టెన్షన్ను, కొనకు వాళ్ళ దగ్గర మనం తిట్లు తినేది. నా కొడుకు మీరు చూశారు, కొనకి వాడు నాతో నా కొడుకు కూడాను, ఏం మనం ఇన్నేళ్ళు క్లీన్ ఎంత వర్క్ చేస్తున్నాను, వీళ్ళు ఎవరో కొత్తకోళ్ళు వచ్చి మనకి మనసుకు ఇంత ఎజిటేషన్ అవుతుంది, మనసు కొంచెం అల్లోరకల్లోలం అవుతుంది. ఇప్పుడు నా పెండ్లం డెలివరీకి ఉంది, డెలివరీ లేబర్ టేబుల్ పైన ఉంది, నార్మల్ డెలివరీ అయిందో సిజేరియన్ అయిందో, మొగ్బిడ్ అయిందో ఆడబిడ్డ అయిందో, బిడ్డ భారంతా ఇద్దరు బాగుంటారో బా, ఈ టెన్షన్ ఎట్లుంటుంది చూడండి. ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం, రిజల్ట్ దవల్ల టెన్షన్. మన బిడ్డని స్కూల్కి పంపించింటాము వ్యాన్లో దవల్ల, అయ్యో ఎలా ఇంచపోయినా దానికి 1/2 గంట లేట్ అయ్యా, యాక్సిడెంట్ అయిందా, ఎక్కడనేమైనా హెచ్చు తక్కువైందా, ఫోన్ చేసేది నా బిడ్డ ఇంకా దారే స్కూల్ ఇంకా అంట, ఇవన్నీ టెన్షన్లు. చూడండి ఎట్లయితే ఉంటుంది మన లైఫ్ పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు వి విల్ డీల్ లైక్ దిస్. మరి ఇంకేమైంది? ఫ్రమ్ ది బిగినింగ్ నో కోచింగ్. మనకి ఎట్లు నడుచుకోవాలా గొట్లే? ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెచ్చేవాళ్ళ రూట్ కాజ్కి పైడిస్తుంది వేదాంతము. నువ్వు పుట్టలేదు, నువ్వు సెచ్చేలేదు, మరి ఎలాంత చింత? ఎప్పుడు మీరు ఈ సావు దిగుల్ని మీరు గలిస్తారో, ప్రపంచంలో మీకు దీనికింత ఇంకొక దిగులు లేరు. నేను పుట్టే నా శరీరం లేదు బాగా ప్రూవ్ చేపిస్తారు మీకు. వెన్ దేర్ ఇస్ నో బాడీ, ఉంది జస్ట్ లైక్ మీకు ఈ ఆభరణాలు ఉన్నట్లా, ఎంజాయ్ దెమ్. దాన్ని మనం శరీరకి ఇది ఎంకల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుంటే మనకు దుఃఖమవుతుంది. ఎప్పుడు ఈ ఒక కాన్సెప్ట్ అర్థమవుతుందో, ద సేమ్ థింగ్ యూ విల్ ఎంజాయ్. అక్కడ ఇంత ట్రిక్ ఉపయోగించాలి అంతే. పాము దిగురు ప్రాణ సంఘటము, అదే ఆ పాముకి పండు పీకి పెట్టుకుంటే మీ జీవనం నడిచిపోతుంది. మీ పాముది మాత్రం కాదు, ఫుడ్ నాది, నా పెండ్లంది, నా బిడ్డది, అంత జీవనం నడిచిపోతుంది. సో దిస్ ఈజ్ ది ట్రిక్, మనం దీన్ని అలా ఉపయోగించలేదు అనేది. ఓకే, నేను ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇది. ఇట్లు ఎప్పుడు మన మనసులోపున కాన్స్టెంట్గా కొంచెం నడుస్తూ ఉంటుందో, స్లోలీ పర్కులేట్ టు ది ప్రాణాయామ కోశ. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను బాగా మీకు. ప్రాణాయామ కోశ అంటే లంగ్స్, బ్రీతింగ్ ఏరు పేరు అవుతుంది. ఎప్పుడు మనకి మనసు హెసిటేషన్ అవుతుందో, జగన్ మాట్లాడే చూడండి, ఆ వాళ్ళ రెస్పిరేషన్ అంటుంటుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది కిందకు పోతుంది. ఎప్పుడు నాకు మైండ్ టెన్షన్ ఉంటుందో, నాకు ఉసిరాటం జోరుగా అవుతుంది, నా పల్స్ రేట్ జోరు అవుతుంది, నా బీపీ షూట్ అవుతుంది. ఎప్పుడు నా బీపీ ఇవన్నీ హెచ్చు తక్కువైతుందో మనసులో, అప్పుడు నా ఉసిరాటము, నా బ్రీతింగ్ ఫాస్ట్ అవుతుంది. బ్రీతింగ్ ఎప్పుడు ఫాస్ట్ అవుతుందో, కోపంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మీకు ఆహారం ఇస్తే వద్దు అనిపిస్తుంది. జగడమాడుకొని వస్తాడు అప్పుడుతోనే, ఫెయిల్ అయిపోయి ఉంటుంది, వానికి తీసుకొని పోయి స్వీట్ ఇవ్వండి చూస్తాము, వానికి ఇష్టం ఉండే స్వీట్ తినలేదు. మీకు అవ హ్యాపీ అనాలిసిస్లో నేను చెప్పాను, దీని వినండి మీరు. అప్పుడు మనకేమవుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఏం కావచ్చు అక్కడ? అండర్ డైజెషన్, ఓవర్ డైజెషన్, రాంగ్ డైజెషన్. దీనికి మన ఎక్స్పీరియన్స్,
నాకు పీపీసీ మొదలైన ఏడాది ఎగ్జామ్ ఉంది, తెల్లవారు నాకు 4 గంటలకి లూజ్ మోషన్స్. ఎట్లా చూడండి, నేను బాగా చదువుతా ఉన్నాను బట్ ఫెయిల్ కాలేదు, దాని విచారం వేరే. ఏమో ధైర్యంగా నేను నాకు ఇది ధైర్యం జాస్తి ఒక ఎవరికి ఎదుర్కొనే ఏమి చేసలే ఉన్ని. అప్పుడు ఒక 4-5 సార్లు బేదలాయా. మా రూమ్ ఇంకా టాయిలెట్ హాస్టల్ అంత దూరం ఉండే దావణగిరి మేము చదివింది, మా ఊర్లో కాదు. బేదలు అవుతా ఉంది, సుస్థ అవుతా ఉంది, నేను అక్కడి ఇంకా నడుచుకొని వస్తున్నాడు ఆ కారిడార్లోనే పడుకొనేసి నేను. ఆయా మనకి అంత సరిపోయా, ఎట్లా ఒట్లో పాస్ అవుతుంది దాని బేరే. ఎలా చెప్తాను అంటే, మనకి ఎప్పుడు టెన్షన్ను మైండ్లో ఉంటే ఇట్ అఫెక్ట్స్ అట్ ది ప్రాణాల లెవెల్, ఉసిరాటం జోరమైతుంది, మనకు ఒత్తుండేలే అక్కడ అంతా. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు బాగా అర్థమైంది, ఎవ్రీబడి వీ కెన్ అప్రిషియేట్ దట్ వన్. ఇంకా కిందకు దాండి, మీరు ఇంకా కిందకు వస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్లో ఏమైతుంది, ఈ 3 ఓవర్ డైజెషన్, రాంగ్ డైజెషన్, ఇండైజెషన్, లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్ కావచ్చు, ఆకలి కాక ఉండొచ్చు, తినే మనసు వచ్చేలేదు, యాలా ఆమెకి చూస్తాం. ఇది నెక్స్ట్ దాంది కిందికి మన శరీరం పైన ఫిజికల్ ఎలిమెంట్స్ కాయలాలు వస్తుంది. ఇప్పుడు నేను దీనికి అంత ఒక ఈజీగా గొత్తే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, యు విల్ అప్రిషియేట్. ఇది మైనర్గా ఉంటుంది, మనకు అంత గొత్తయ్యలే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఎనకలు ఇచ్చినాను, ఇప్పుడు ఇస్తాను. నేను మీకు చెప్పింటిని, మైసూర్ లోపల ఒకరు పోతారు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు వాళ్ళ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చి ఉంటారో పిలుచుకొని పోతారు. మైసూర్ అంతా ఒక డ్రీమ్ ట్రిప్, వాళ్ళు బస్సు వాళ్ళని మాట్లాడేస్తే వాళ్ళు పిలుచుకొని పోయి అంతా చూపించుకొని వస్తారు. తెల్లవారు మనం 6 గంటలకి ఇడియాలా, ఇడిచి అంటే అక్కడ పోతే వాళ్ళు బస్సులో పిలుచుకొని పోతారు. అక్కడ జూన్ అంట, ప్యాలెస్ అంట, మనకి అక్కడ మస్తుగా ఉంది చూసేది. ఆమెకి ఇంకా ఏమేమో ఉంది అవన్నీ చూసిందే. జూ లోపల సానా ఉంది చూసేది, దగ్గర దగ్గర 1 మైలీనో ఎంత ఉందో కొట్లేదు, 2 మైలీలు ఉండాలా. అక్కడ చుట్టే సుస్థ అయిపోయింటారు. రాత్రంత లోపల అక్కడ లైట్స్ చూసేదానికి కేఆర్ఎస్ అంటారు, అక్కడ కేఆర్ఎస్ సాగర్ డ్యామ్ అంట అనేది. అక్కడ లైట్ చేస్తారు, ఫౌంటైన్స్ ఉంటుంది, మ్యూజికల్ ఫౌంటైన్. రాత్రి 11 గంటలైంది, మీరు ఇంటికి వచ్చిండారు, వచ్చిన తక్షణము మీకు చాలా సుస్థ అయిపోయింది, ఆయాసం అయింది, ఫిజికలీ అండ్ మెంటలీ ఎగ్జాస్టెడ్ మీకు అల్లాడే మనసులే. మీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చిండాడు, అక్కడ కూర్చో ఉన్నాడు, కూర్చో ఉన్న ఇందే వాడు అడుగుతాడు, ఏ కాఫీ చేసేరా నాకే అని. ఏ నన్నేం అడగదు పైపుడు, చూడే నేను సుస్థ అయిపోయాను, నాకు లేసక అయ్యలేదు, పడుకో ఉన్నాడు వాడు, చేతులు కళ్ళు అల్లాడిస్తలేదు. నేను డెత్కి మీకు ఇట్లే ఎగ్జాంపుల్ ఇచ్చింది. అప్పుడు వీళ్ళంతా ఇట్లే ఉంటారా, పోనిడిరా నువ్వేం కాఫీ చేసేది అంటే అట్లే ఉండరు, మాట్లాడుతూ ఉండరు, వాడు మాట్లాడేకు ఇష్టం లేదు. అక్కడ పాము వచ్చిన తక్షణం ఏమైతుంది పాము అక్కడ చూస్తుంది, పాము వచ్చే అక్కడేమో సర్ర అంటానే వాడు చెప్పే పాము అనే. ఇమీడియట్గా నేను లేచి జంప్ చేసింది. ఇప్పుడు నాకు ఉండేది 2 సొల్యూషన్, కట్టెత్తుకొని కోలెత్తుకొని ఆ పాముని చంపేయాలా, లేకుంటే అక్కడి నుంచి పారిపోవాలా. రెండిటికు ఎనర్జీ కావాలా, ఫైట్ ఆర్ ఫ్లై. ఇప్పుడు ఇది మీకు ఎనర్జీ కావాల్సింటే ఏం కావాలా, గ్లూకోజ్ కావాలా. గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది, లివర్లో ఉంది. లివర్లో ఉండే గ్లూకోజు మీకు అన్ని దేహాలకి, మీ చేతులు కాళ్ళు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చాయి. ఇప్పుడుతోనే మీకు లేసేకి ఇష్టం లేదు, అయ్యలేదు ఉంటే అన్నోళ్ళు, మీకు శక్తి ఎక్కడి నుంచి ఇంకా వచ్చే, దట్ ఇస్ ది క్వశ్చన్. ఇక్కడ ఈ కథ చెప్తాను వినండి, కథ అంటే కాదు మన జీవనంలో మనకు నడిచేది. ఆమెకి ఏమైతుంది, మీరు అక్కడ కోలు తీసుకొని తను చంపవచ్చు, లేకుండా పారిపోవచ్చు, రెండింటికి ఎనర్జీ కావాలా. ఎనర్జీ అయిన తక్షణం మీరేమైతుంది, ఫస్ట్ ఎత్తుకుంటానే మీ కండ్లు పెద్దది కావాలా. ఎలా, పాము ఎక్కడుంది, కండ్లు మీకు అలర్ట్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతుంది కండ్లు. అప్పుడు ప్యూపిల్స్ డైలేట్ అవుతుంది, ప్యూపిల్స్ పెద్దగా అవుతుంది, అక్కడ ఫిగర్ బాక్కం మడిస్తుంది ప్యూపిల్స్. మీ ఐలిడ్ కోపం వాళ్ళు చెప్తారు కదా, వాడి కండ్లు ఎర్రగా అయినరా, మంచి ఐ అగ్గి చెండు అయినట్లయింది అంటారు. కండ్లంతా ఎర్రగా అవుతుంది, పెద్దగా అవుతుంది, ప్యూపిల్స్ డైలేట్ అవుతుంది. ఇది కెమికల్స్ చేంజెస్, ఫిజియోలాజికల్ చేంజెస్ అయ్యాలి. అప్పుడు మన దేహంలో ఎనర్జీ వస్తుంది, గ్లూకోజ్ ఈజ్ పుష్ టువర్డ్స్ ది బాడీ సెల్స్. గ్లూకోజ్ ఒకటే అయితే చాలా, దానికి ఆక్సిజన్ కావాలి కదా. అప్పుడేమవుతుంది, మన లంగ్స్ బ్రీతింగ్ అంటే ఉసిరాడుతూ ఉంటాము, అప్పుడు మీ రెస్పిరేషన్ ఫాస్ట్ ఆయా.
మీ హార్ట్ ఇప్పుడు మీకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా కావాలా, అక్కడికంతా న్యూట్రిషన్ తీసుకొని పోవాలా, ఆక్సిజన్ తీసుకొని పోవాలా, బ్లడ్ సర్క్యులేషన్ కావాలా, హార్ట్ పంప్ అవుతుంది, మీ పల్స్ జాస్తి అవుతుంది, బీపీ జాస్తి అవుతుంది, హార్ట్ రేట్ జాస్తి అవుతుంది, లంగ్స్ కెపాసిటీ జాస్తి అవుతుంది, ఉస్రాటం జోరవుతుంది. చూడండి, ఇప్పుడు ఇంత చేంజెస్ కావాలా ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ గ్లూకోజ్ని బర్న్ చేయాలా, అప్పుడు ఏం కావాలా, హీట్ కావాలా. అవుట్కి ఆ టైంలో మనం వి స్వెట్ ఎ లాట్, జస్ట్ లైక్ ఫ్యాక్టరీలో మాదిరి. మనం అక్కడ అగ్గి కావాలా, శాఖం కావాలా, అప్పుడు చూడండి మీ శాఖము, మీ చమురుతో యు ఆర్ స్వెట్టింగ్, ఎలా లోపల షాక్ ఉత్పత్తి ఉంటుంది. ఇన్ని చేంజెస్ కావాల్సింటే మన దేహంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది, దీనికి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అవుట్ లోపల సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంది. అవుట్ లోపల పారా సింపథెటిక్ వచ్చిందే ఇవన్నీ చేస్తుంది మనకి. ఆ టైంలో ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం, ప్రొటెక్టివ్ ఫినోమినా. మనకి నేను ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాను. ఆమెకి ఏమైతుంది, ఇంత చేంజెస్ అయిపోవాలా, పైన ఇంకా కింద వరకు కండ్లు ఇంకా జ్యూసెస్ తక్కువైపోతుంది. దానికే మనకి డైజెషన్ అయ్యాలి. ఆ టైంలో మీకు ఏమైనా ఆహారం ఇస్తే మీకు స్వీట్, ఆ టైంలో జామున్ తినుంటే ఏ వద్దు అంటాం మనం. జగడమాడుకొని వస్తారు వాళ్ళకి, ఏమైనా ఇవ్వండి మీకు తినేకి, ఏ వద్దు తీసుకోబా అంటే రేపుతూ ఉంటారు. డైజెషన్ అయ్యలేదు, అప్పుడు జ్యూసెస్ తక్కువైపోతుంది, సెక్రీషన్స్ తక్కువైపోతుంది. అక్కడ ఎలా అంటే దాని పని వేరేది ఉంది, అవు చేస్తుంది. ఇప్పుడు ఆయా మీరు పాముని కొడుతురో లేకుంటే పారిపోతుంది అనేంటే మీరు ఒక అర్ధ గంట కూర్చొని ట్రీట్ పెట్టుకోండి, ఏమైతుంది. ఈ ఇంత చేంజెస్ ఏంది సింపథెటిక్ని, ఇంకా సింపథెటిక్ చేంజెస్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ దాన్ని ఇంకా దాని జెత్కి ఇంకొకటి కోఆపరేట్ చేస్తుంది. అక్కడ నా బ్లడ్ సర్క్యులేషన్ జాస్తి కావాలా, నా దానికి అడ్రిలిన్ అంటే ఒక సెక్రీషన్ కావాలా. మన లోపల గ్లాండ్స్ ఉంది, ఆ గ్లాండ్స్ని ఇంకా హార్మోన్ ఇది అడ్రిలిన్ సెక్రీషన్ అవుతుంది. ఆ అడ్రిలిన్ అనేది ఒక ఇంజెక్షన్, మాకు గొత్తు పేషెంట్లు హార్ట్ అటాక్ అయిపోతే మేమేం చేస్తామంటే ఆ అడ్రిలిన్ ఇంజెక్షన్ తీసుకొని డైరెక్ట్గా హార్ట్కి ఇక్కడ రెండు రిప్స్ మధ్యలో లోపలికి ఇచ్చింది, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, ఇచ్చేసింది అక్కడ హార్ట్కి పుష్ చేసేస్తాం అడ్రిలిన్. అడ్రిలిన్ ఏం చేస్తుంది అంటే హార్ట్ని మధ్య బడ్డ పంప్ చేసేకి షురూ చేస్తుంది. లేకుంటే మనం వి గివ్ కార్డియాక్ మసాజ్ హార్ట్ అటాక్ అయిన వాళ్ళకి. ఏం చేస్తుంది అక్కడ, జస్ట్ లైక్ మనం చేతిలో పెట్టుకొని ఆ పంపు చేసినట్లు అవుతుంది. సో అడ్రిలిన్ ఆ పని చేస్తుంది, హార్మోన్ సెక్రిషన్. ఇక్కడికి ఆ తర్వాత డీల్ చేసింటే రెండు టూ థింగ్స్ ఆర్ నెసరీ. ఒకటి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, దాంట్లో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చైన్ ఉంటుంది మన దేహంలో. నేను ఆ ఫిగర్ చూపించలేదు, కావాల్సింటే రేపు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి హార్మోన్ సెక్రిషన్, అడ్రిలిన్ సెక్రిషన్. ఇంత కావాలా. ఇప్పుడు ఆయా మీరు పాము కొడుతురో పారిపోతురో ఒక అర్థ కట్టుకుంటే నవ్ ఇవర్ కండ్లు అగులుగా ఎండింది, ఎర్రగా ఎండింది, నార్మలైజ్ అవుతుంది. మీ ఉసిరాటము నిదానమైంది, మీ మనస్సు శాంతమైంది, కొంచెం దిగులు తక్కువైంది, మీ హార్ట్ బీట్ తక్కువైంది, పల్స్ తక్కువైంది, బ్లడ్ ప్రెషర్ తక్కువైంది, లంగ్స్ తక్కువైంది, చెమట్లు వస్తామనింది నిదానంగా. అప్పుడు మీరు ఫ్యాన్ వేసుకుంటారు, బా ఆ టైంలో మీకు గ్లూకోజ్ గీకోజ్ బిస్కెట్లు తినాలి, అప్పుడు అక్కడ గ్లూకోజ్ తాగాలి, ఎంత సంతోషం అయితే ఒక కాలుగంట అర్ధ గంట ఇంకా ఇమ్మీడియట్గా అయ్యాలి. సో దీన్ని చేసేదానికి మనలో పారాసింపథెటిక్ అంటే నర్వస్ సిస్టమ్ ఉంది, ఇట్ విల్ గెట్ ఇట్ బ్యాక్ టు నార్మల్. ఇంత చేంజెస్ అవుతుంది సార్ పా మనం చూస్తే. ఇప్పుడు నేనేం చెప్పింది ఆయన పా, మీరు ఇక్కడక్కడ అంత వస్త్రీ ఇక్కడికి వచ్చి మీరు ఒక 5-10 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకుంటే ఇంకా పూర్తిగా నార్మలైజ్ కాలే. మీరు వస్తే ఇక్కడికి దూరం పారొస్తే పాముని, ఇంకా వచ్చిన తక్షణము మీరు కూర్చొని ఇంకా సుధార్చుకుంటా ఉన్నట్లే అక్కడ పూలొచ్చే ఏం చేస్తారు, ఇప్పుడు పూలొచ్చే ఏం చేస్తారు, అగైన్ పరిగెత్తు. మీరు పరిగెత్తు తిరిగి ఇవన్నీ ఇంత చేంజెస్ ఆయా, అయిన తక్షణం మీరు అక్కడికి పోతే పై అక్కడ ఒక కూర్చొని లోపల ఇంకా మీకు నార్మలైజ్ కాలే. అక్కడ ఇంకేమో వచ్చే దొంగ వచ్చే చాకు పెట్టుకుని వచ్చే అప్పుడేం చేస్తారు, తిరిగి పారిపోవాలా, అగైన్ యువర్ రన్నింగ్.
లైఫ్లో మనకి ఇట్లే కంటిన్యూ అయితే అది నార్మలైజ్ అయ్యేదానికి మనము టైమే ఇస్తా లేదు సార్. ఈ ధర ఎక్కడైతుంది సార్ మీరు చెప్పినట్లు? ఏం మా కథలు చెప్తారా మాకి అంటే అనొచ్చు మీరు. నేను ఇది చెప్తాలే, ఇక్కడ దాండి మీరు ఇద్దరుగా మన టెన్షన్లకు దాండి, జీవనం మనం ఎట్లు చేస్తా ఉన్నామో దాండి. తెల్లవారు లేస్తే లేచిన తక్షణము అయ్యో నా వర్క్ లోడు టకటకదయ్యల్లా, ఏమిది గాబ్రీ స్పీడ్ ఆఫ్ ది మైండ్. అప్పుడేమైంది, ఓ పాము వచ్చా అన్నీ జాస్తి అయింది, టకటకటకటక చేసుకుంటాము. నెక్స్ట్ ఏమవుతుంది, అక్కడ పోయిన తక్షణం బాస్ ఫోన్ చేసినామో లేదో వాడు రేగుతాడు, అక్కడ ఇంకొక పాము. నా సబార్డినేట్స్ ఫోన్ చేసిండలే, వాడు నేను రేగలను చెయ్యలను, అక్కడ ఇంకొక పాము. పనోళ్ళు మన మాట వినలే, ఇంకొక పాము. మీరు ఇంటికి వస్తుంది ఈ నార్మలైజ్ అయ్యాకే ఇస్తలేదే, ఇది మేము చెప్పేది. మన రొటీన్ లైఫ్లో ఇదైతే ఉంది, మనం దీన్ని ఎట్లు డీల్ చేస్తా ఉన్నాం? ఆఫ్టర్ ఆల్ మనం డీల్ వన్ మినిట్ సార్. సో మన లైఫ్ ఇలాగ ఉంది, టెన్షన్, స్టిములేషన్, అడ్రినలిన్ సెక్రేషన్, సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ, ఇంత ఫిజికల్ చేంజెస్ అవుతుంది మన మనసు పైన అయ్యే దానికోసరము. ఆ చేంజెస్ నార్మలైజ్ అయ్యేదానికి మనము టైం ఇస్తా లేదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ రిలాక్సేషన్, ఇస్తాము చాలా తక్కువ. సో మన లైఫ్లో తిరగా ట్రాఫిక్ టెన్షన్, పోలీసు వాళ్ళ టెన్షన్, వాళ్ళ టెన్షన్, నా సాలం టెన్షన్, నా జాబ్ టెన్షన్, ఇంటికి వస్తే నా బిడ్డలు నా మాట ఇనుక ఉండొచ్చు, నా పెండ్లామి ఇనుక ఉండొచ్చు, డైవర్సులు ఒకట రెండు రామాయణాలు, మన లైఫే రామాయణం ఇవి సార్. సో ఇప్పుడు మనకి ఇట్లు అయితా ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ ఎక్కడిస్తారు? ఇప్పుడు బుద్ధుడికి ఈ ప్రాబ్లం వస్తుందా? బుద్ధుని ఒక శాంత స్వభావం చూడండి సార్. బుద్ధునికి కానీ ఈ దావలో పైన వాళ్ళకి టెన్షన్ ఉంటుందా? ఇప్పుడు వాడు అంగులీ మాల నిన్ను చంపేస్తానంటూ వచ్చా, బుద్ధుని ఫేస్లో కించిత్ చేంజెస్ చూపించండి సార్. యాలా అరే మ్యాక్సిమం నువ్వు నన్ను ఏం చేయొచ్చు, చంపచ్చు, సో యూ కెనాట్ కిల్ మీ బికాజ్ ఐఎమ్ ఆత్మస్వరూప. కృష్ణ భగవంతుడు దీన్నే అర్జునుడు చెప్పేది 2వ చాప్టర్లో. ఎప్పుడు మనము సావం గెలుస్తామో అంటే ఆ ధైర్యం ఒకటి వస్తుందో అప్పుడు డిఫరెంట్. ఇప్పుడు దిగులు పడాలి మీరు, వాడు ఏం చేయొచ్చు నాకు మ్యాక్సిమం అంతే, ఐఎమ్ రెడీ ఫర్ దట్. నువ్వు ఇప్పుడు చెప్పకుండా నేనే దీని ఎప్పుడు ఉన్నాయి దేహ్ మీడియాలో అట్లానే తీసుకుంటా దాని ఇంకా వయా ఇష్యూడ్. కృష్ణుడు అదే చెప్పేది, నువ్వు అకస్మాత్ ఇప్పుడు వాళ్ళని చంపలేదు, వాళ్ళు నేను చంపలేదు అంటే ఓ దినం వాళ్ళు సాయల్లా, నువ్వు ఆ సాయల్లా, నువ్వు అట్లీ యోచన చేస్తున్నాను, వాళ్ళు యోచన చేసే పని లేదు. ఇంకొకటి, నువ్వు ఆత్మస్వరూపం అంటే నిజంగా నువ్వు ఇంకా ఎనుకలకు పోయి థింక్ చేస్తే నువ్వు సచ్చేవాడే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు శరీరం లేదు, ఎట్లు చెప్తారు? నిద్రలో నా నీ శరీరం ఎత్తుకొని పోతావా? నీ శరీరం నువ్వు అయ్యిండింటే నీ జట్లో తావాల్సిండే, ముగిసిపోయా సార్. పోనీ మనం ఇంతంత పుట్టినప్పుడు ఇంకా సచ్చే వరకు ఇంత మనము ర్యాట్ రేస్ ఏమిదో ఏం కోతో, ఇంట్లో నా ఎలుకలు ఒకటే ఎలుకలు పోతూ ఉంటుంది, ఎక్కడికి పోతుంది ఏమిటికి పోతుంది గొత్తుకురి లేదు సార్. నేను దుడ్డు సంపాదించేయాలా, నేను డిగ్రీ చేసుకోవాలా, నేను డబుల్ డిగ్రీ కావాలా, ట్రిపుల్ డిగ్రీ కావాలా, ఇవే రామాయణాలు మంది. పోనీ దాంట్లో సుఖంగా ఉండారా, చూపించండి నాకు ఎవరన్నా. సో ఫ్రమ్ ది బిగినింగ్ వీఆర్ రాంగ్, మన ఇదే సరిలేదు. ఎప్పుడు మనము ఋషి మునిలు
ಮತ್ತು ದೇವ್ರು ದಿಂಡ್ರು ಗೌರ್ಮು ಇಡ್ಜೆಸ್ಮು ಅಪ್ಪನ ಹಿಂಗ ವಿ ಆರ್ ಸಫರಿಂಗ್ ಎ ಲಾಟ್ ಎಂಕಲ್ ಕಾಲು ಮೊಳಕಿದ್ದು ಉಂಡ್ಲೆ ವಾಳು ಎಂತ ಖುಷಿಗ ಸಂತೋಷಂಗ ನಗ್ನಂತ ಯಾವೈ ಜನಲ್ಲಿ ಹೋಗಿ ಇಂಟ್ಲೋ ಉಂಟ್ರು ಇಬ್ಬರು ಯಾರ ಮಗಳಿಗೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿಲು ಪೆಂಡ್ಲಾಮಕ್ಕೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿಲು ಸುಮ್ಮ ಉಣ್ಣಿ ಚೂಸ್ತಾಂ ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉంది ఏమీ చేసే పని లేదు మనం ఇలాగే యోచించేలా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ట్రీట్మెంట్కి పోతా ఉన్నాను సార్, సారీ. ఇంకా నాకు ఒక 5-10 నిమిషాలు ఇవ్వండి చాలు. ఇప్పుడు మనకి ఇంత గొత్తాయా, సీడ్ గొత్తాయా, మనకి ప్రాబ్లం ఏమి, మనకి కారణం ఏమి గొత్తాయా? నా మీ యోగాలో ఏం ట్రీట్మెంట్ ఇస్తారు సార్? ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్లు మనకు గొత్తాయా? మెడికల్ కానీ హోమియోపతి కానీ ఆయుర్వేద ఆయుర్వేద లోపల ఉట్కే మీరు ఆయుర్వేదకు పోండి. ఫస్ట్ ఎత్తుకుంటాను వాళ్ళు ఏం కొత్త అడిగేది కాయల విచారం అడిగేదే. మీరు తెల్లవారు ఇంకా రాత్రి వరకు ఎట్లా మీ లైఫ్ కొంచెం చెప్పండి అంటారు. మనమేం చెప్తాం కొత్త? లేచిన తక్షణం నేను మగ్గము కడిగేలే ఏమీ కడిగేలే జానుపోయిన ఉన్నట్లే బెడ్ కాఫీ తాగుతాం సార్. నెక్స్ట్ ఏం చేస్తారు సార్? తిరిగా పడుకుంటాను సార్. 11 గంటలకో 10 గంటలకో లేస్తాను సార్. తిరిగా అక్కడే బ్రేక్ఫాస్ట్, చేతులు కడగలేదు, కాళ్ళు కడగలేదు, కక్సకు పోయలేదు, పూజ లేదు, దేవుణ్ణి తెలుసుకొని ఏమి లేదు, అక్కడే తినేసేది. టాయిలెట్ అక్కడే పక్కలోనే ఉంటుంది, ఏం కష్టం లేదు. ఇలాగా మనం చేసుకొని వస్తా ఉన్నాము. సో ఇవన్నీ వింటారు కొనకేమి సార్? ఆమెనికి ఒక సిగరెట్ సార్, ఆమెనికేమి, ఆమెనికి మేము భజన చేస్తాం సార్, ఇస్పెట్టు భజన అంటే రేసు జూజు ఈసుపెట్టు. కొనకేం సార్? సాయంకాలంకి ఆఫీస్లో పోతాం, ఆఫీస్లోకి నా లంచం కించం తీసుకొని మనసుని ఇంకా చెడుపుకొని అంత మోసము ఇట్లనే చేస్తూ ఉంటాం మనం. తిరగా రాత్రికి వచ్చింది ఏం సార్? రాబడు సార్ తీర్థం తీసుకుంటాం సార్, డ్రింక్స్. ఈ మన జీవనం చూసిన తక్షణం వాళ్ళు చెప్తారు, దీనికి డయాగ్నోస్ చేసేది వాళ్ళు ఏం కొత్త? స్వయం కృత అపరాధ అంటే మనం చేసుకోండే కాయలాదు, దాన్ని ఇంకా వచ్చే కాయలాదు. మన పద్ధతి ఇట్లుందా? లేచిన తక్షణము మనం దేవునికి మొక్కి అంటే మీ మనసు శాంతమైంది, మీ మనసులో ఉండే హెజిటేషన్స్ తక్కువైంది. మనం చేస్తాం అన్నమాట, ఇప్పుడు మనం చేస్తాము, మొదలు మనం గొత్తులే యా చెయ్యల్లా అనింది. సో ఇప్పుడు ఇక్కడ వస్తాం సార్. ఇప్పుడు మనకు శరీరం ఉంది, ఈ శరీరానికి మనం ఏం చెయ్యొచ్చు? ఎనీ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ కానీ వాకింగ్ కానీ మీరు ఏమైనా చేయండి. బట్ నేను చెప్పేది, నేను ఇంకొకటి నాకు ఇప్పుడు టైం చిక్కలే, రేపు నేను చెప్తాను హౌ యోగా ఈజ్ ది హోలిస్టిక్ అప్రోచ్, హౌ యోగా ఈజ్ ది బెస్ట్ ఇన్ ది హోల్ వరల్డ్. ముందుకు ఎవరు కనిపెట్టలే హౌ అంటే నేను రేపు చెప్తాను. సో మనం ఈ అన్నమయ శరీరము లేకుంటే ఈ శరీరానికి మనం ఏం చేయొచ్చు? అన్ని ఎక్సర్సైజ్, యోగా, ఆమెను ఇంకా మనలోపున నూనె పూసుకునేది 15 దినాలకు ఒకసారి, నువ్వు స్నానం చేసేది, వెండ అంటే ఏమంటారు సన్ బాత్ తీసుకునేది ఉండే పద్ధతి పైడ్చింది. 15 డేస్ మనము ఉపాసన చేస్తాం. ఇప్పుడు ఎవరు సార్ చేస్తారు? వెనుక కాలంలో అందరూ చేస్తారు, దివ్య చేస్తారు. ఇప్పుడు చేసేవాళ్ళు ఉండరు, వాళ్ళు మీరు ఎలా చేస్తారు నేను అడుగుతుంది. మా యవ్వండ్రి మా యవ్వ సెచ్చే వరకు వాళ్ళు 90 ఏళ్ళ వరకు ఉండరంట. ఇప్పుడు ఉండాలనుకుంటాను నేను. వాళ్ళు ఫాస్ట్ చేస్తూ ఉండరంట 15 దినాలకు ఒకసారి. వాళ్ళది సీక్రెట్, 90 ఏళ్ళ వరకు బతికేకి అది ఏంటా ఉండ్రి వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారు అట్లా. మనం వీఆర్ లీవింగ్ ఆల్ అవర్ సిస్టమ్స్, మన కాయల దాకా ఇంకేమైతుంది. సో ఇది అన్నమయ కోశ, కంట్రోల్ ఓవర్ ది ఇంద్రియ. మనం సాగం చేయాల్సి ఉంటే మనకి నేల పైన మనకి హ్యాండ్ ఓవర్ దావాలి, అథారిటీ దావాలి. మన ఇంట్లో ఏం చేస్తారో ఇట్ వర్క్స్, స్పిరిచువల్ కానీ ఆరోగ్యం కానీ మూడు తొట్లు ఇట్ వర్క్స్. యోగా వర్క్స్ అట్ ది ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, మెంటల్ లెవెల్లో ఏమి అది, నెక్స్ట్ స్పిరిచువల్ లెవెల్. స్పిరిచువల్ లెవెల్లో ఏం చేస్తుంది మీరు ఫాస్ట్ చేసేదాన్ని? ఇంకా ఒకటి ఫిజికల్ లెవెల్లో మీ దేహానికి రెస్ట్ ఇస్తుంది. రెస్ట్ అనేది ఎక్కడుంది? మీరు ఎప్పుడు ఆహారం తీసుకున్నదో మీ హార్ట్ రేట్ స్లో డౌన్ అవుతుంది, మీ లంగ్స్ రేట్ స్లో డౌన్ అవుతుంది, మీ సెక్రీషన్స్ పని ఇచ్చలేదు, ప్యాంక్రియాస్కి రెస్ట్ ఇస్తుంది. ఎంత పని చూడండి సార్, పోని మీరు ఇంద్రియ నిగ్రహ నేలక కట్టుతారు. ఇది కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్. మన సాధన చేసేటప్పుడు సాధనలో చెప్తారు శమ దమ. శమ అంటే మైండ్ కంట్రోల్, మీరు చెప్పినట్లేన అలా. మీరేం చెప్తారే, మనసు నాది. సరే మీరు చెప్పినట్లేని మనసు వినలే, మరి మీరెక్కడైతుందా మనసు? చెప్పేది మాత్రం నాది, మీరు చెప్పినట్లు ఇన్ని చూస్తాం మనసు వినలే,
ಮನಸ್ಸು ಏನೆಲೆ, ಬುದ್ಧಿ ಏನೆಲೆ, ಶರೀರ ಮೇಲೆ ಇದ್ರು. ಇವತ್ತು ನೇನು ಬೋಧನ ಚೇಯಕೂಡ್ದು, ಇವತ್ತು ಫಾಸ್ಟ್ ಚೇಯಲ್ಲ, ನೀನು ಚೆಪ್ಪನಿಟ್ಲೇನಲ್ಲ, ಎಂಟಂದ ಚೆಪ್ಪೇದು ಮಾತ್ರ ನಾ ಶರೀರಂ ನಾದಿ, ಸರಿ ಮೀದೈತೆ ಮೀರು ಚೆಪ್ಪನಿಟ್ಲೀನಿ అట్లా ఎంత ఇది చూడండి. సో నేను ఎప్పుడు ఇంద్రియను నిగ్రహ చేస్తానో నా సాధనకి హెల్ప్ అవుతుంది. సో ఆ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ అంటాం ఇక్కడ అన్నమయ కోశ. అదే ఇంకా మా ఇంట్లో యోగ లోపన షట్ క్రియాలంట చెప్తాము మీకు, అవంతా కొత్త. నెక్స్ట్ నేను నెక్స్ట్ లెవెల్కి పోతాము. మీ మెడికల్లో ఈ ప్రాణమయ కోశకి ఏం ఎక్సర్సైజ్ ఇస్తారు సార్? ఏమి ఇచ్చలే. మా ఇంట్లో ప్రాణాయామ అంటేనే ఉంది. ఇంకా ఒకటి, మీరు ఇక్కడికి వచ్చాయంటే దీనికింత వెనకల యమనియమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని చెప్తారు. అష్టాంగ యోగలో ఫస్ట్ ఎత్తుకుంటానే యమనియమ, సత్యం చెప్పాలి, అసలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఒక దొంగతనం చేయకూడదు, ఉండే దాంట్లో హ్యాపీగా ఉండాలా, అది యమనియమ. అదే ఇంకా ఈ అన్నమయ లెవెల్కి వస్తే ఆ యమనియమ వచ్చిందే మీకు మనసుకు వస్తుంది, కొన్ని దేహానికి వస్తుంది. డూస్ అండ్ డోంట్స్ అంటే నేను చెప్పినాయి. రెండోది ప్రాణమయ కోస ప్రాణాయామ. ప్రాణాయామ దాంట్లో నా కొన్ని క్రియలు ఉంది, భస్త్రిక, ఇవన్నీ క్రియలు ప్రాణాయామ కోశ. వి హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మనసుకి, మనసుకు వచ్చిన తక్షణము వి హ్యావ్ భజన్స్, స్తోత్రాలు, మంత్రాలు, భగవద్గీత శ్లోకాలు చెప్పుకునేది, లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామ మనలో ఎంత బాగుంది భజన్స్, లేకుంటే పాటలు చెప్పేది, ఇవన్నీ అంతే. మ్యూజిక్, మ్యూజిక్ మేక్స్ యు హ్యాపీ, ఇవన్నీ మనసుకు సంబంధపడినది, ఇవన్నీ మనం చేస్తాము. జపము, ధ్యానము మనసుకు సంబంధపడినది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏమంటారు దీనికి, విజ్ఞానమయ కోశ అంటే వివేకము. వివేకానికి ఏం చేస్తారు? ఇప్పుడు మనం చేస్తూ ఉండేది అది, రాముడు ఎట్లు నడుచుకొనే, మన వివేకం ఏమి, వివేకం అంటే ఏమి, మనం ఎట్లు నడుచుకోవాలా, మనం నిజంగా పుట్టిండేది ఏమిటికి, మన కర్తవ్యం ఏమి, మనకు సంతోషం కావాలంటే ఎక్కడుంది, దీని విచారం. సస్తే ఎక్కడికి పోతాను, తిరిగి పుట్టొస్తానా, ఇవన్నీ మనం విచారం చేసేది ఉపనిషత్తులు, భగవద్గీత, ఇవన్నీ మనోమయ కోశాలు మనం స్వాధ్యాయ చేయొచ్చు, పుస్తకాలు చదివేది, వినేది, ఇవన్నీ. బుద్ధి డిస్క్రిమినేషన్ పవర్, ఓహో నా జీవనం అంటే నేనేమో అనుకుంటున్నప్ప, సంథింగ్ డిఫరెంట్ దెన్ దిస్, నాకు మొదలనేసారి ఇది ఇంతక్షణం నాకు ఆశయ అంతే. ఇప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తే మన ఋషిమునిలు ఎంత బుద్ధివంతులు, వాళ్ళది 100% బ్రెయిన్ వర్క్ అయింది, అవన్నీ మనం చూసినాము. సో నెక్స్ట్ ఆనందమయ కోశ. ఈ ఆనందమయ కోశ అంటే మనం ప్రపంచంలో ఏముంటామో దాంట్లో ఖుషి ఉండాల. దేవుడు ఇచ్చిందే నాకు పరమానము, దేవుడు ఇచ్చిందే నాకు వరము అనిందే ఖుషిగా ఉండాలా, అది మనకుందా? ఎవడు నాకు కావాలా కావాలా అంటాడో వాడు భిఖారి, కోటిగతులు ఉంది నాకు ఇంకా కావాలంటే వాడు భిక్ష్ముడు, ఇంకొకడికి ఏమీ లేదు నాకేమి వస్తూ ఉంటాడు వాడు నిజంగా శ్రీమంతుడు. మనం ఈ కథలంతా వినినాం, దాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ జతకు తీసుకొని చూసుకోండి. సో ఐదు కోశాలకి వీ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్, వన్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్. ఈ ఆ సిస్టంలో మీకు ఈ ఐదు కోశాలకి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? ఇది ఇంకేం కావాలా మనకి? సో ఓవరాల్ మనకి ఏమి అంటే, మనకి కాయలాలు మూడు తరాలు వస్తుంది. ఒకటి ఫిజికల్ లెవెల్, రెండోది మెంటల్ లెవెల్, మూడోది స్పిరిచువల్ లెవెల్. స్పిరిచువల్ లెవెల్లో ఏమి, భవరోగము, పుట్టు సావులు ఇంకా తప్పించుకునేది. సో మొదలేది అట్టి ఫిజికల్ లెవెల్, ఆ కాయలంతా మనం ఎరడికేట్ చేసి ఇచ్చినాము, దానికంతా డ్రగ్స్ ఉంది, వ్యాక్సినేషన్లు ఉంది, వీ నీడ్ నాట్ టు వరీ. బట్ ఇప్పుడు కరోనా వచ్చాయి, అగైన్ వీఆర్ డీలింగ్ ఏమైనా కానీ. సో మధ్యాది ఉంది మనకి, మనసుకు సంబంధం పట్టిండే కాయలాలు. ఈ కాయలాలు ఎట్లొస్తుంది? నాట్ డ్యూ టు ఇన్ఫెక్షన్, నాట్ డ్యూ టు బ్యాక్టీరియా, నాట్ డ్యూ టు ఫంగస్, నాట్ డ్యూ టు వైరస్. మరి ఎక్కడి నుంచి వస్తుంది? స్వయం కృత అపరాధ, మనం చేసుకునేది మనసు. అక్కడ మనసులో ఏరు పేరు అయితే అది అక్కడి నుంచి దానికింత కిందకి దిక్కుతుంది. మనసుకింత కింద ఉండేది ఉసిరాటము, అది ఏరు పేరు అయింది.
ఎప్పుడు ఉసిరాటం ఏరు పేరైతుందో మన నాడీలో ప్రాణాలు అరుస్తుంది. 72,000 నాడీస్ ఆర్ దేర్. దాన్ని మనం డాక్టర్లు కనిపెట్టకేయాలి, మేము చూసేకేయాలి. మీకు దాని కథ చెప్పింటేనే నేను, మనకి నాడీస్ ఉంటుంది ఏమిందే, మన అన్ని శాస్త్రాలు చెప్తుంది. ఈవన్ శంకరాచార్యులు కూడా చెప్తారు, రాసినారు వాళ్ళు భాష్యలో. మన ఆర్య సమాజ వాళ్ళు, వాళ్ళ పేరేమో ఉంది, నేను పేరు మర్చిపోతా ఉన్నాను. ఆర్య సమాజాలో వాళ్ళ పేరేమైంది, ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. వాళ్ళు ఒక డెడ్ బాడీని కోసిందే వీళ్ళంతా నాడీలు ఉంది అంటారు. నా కమ్మడి లేని లేదు అంటారు. ఈ కళ్ళు కమ్మడచాలని దివ్య దృష్టి ఋషి మునులకు మడుస్తుంది. మీరు మనసు చేస్తే, మీ మనసుని సూక్ష్మం చేసుకుంటే మీరు కూడా చూడవచ్చు. ఆ నాడీలో ప్రాణం హరిస్తూ ఉంటుంది, గాలి కాదు. ఈ గాలి బరి లంగ్స్లో హరిస్తుంది అంతే, లంగ్స్లో ఫ్లో అవుతుంది. దాని సూక్ష్మ రూపమే ప్రాణము. దానికే మనకు 5 ప్రాణాలు ఉంది అనేది చూడండి. ఈ ప్రాణాలు ఏరు పేరైతే నాడీలో క్లీన్గా హరియలా. మీరు ఎట్లా కొత్త, నేను ఇప్పుడే చెప్తాను ఒక సింపుల్ టెక్నిక్. మనకి ప్రాణాలు సరిగ్గా అరిస్తూ ఉందో లేదో మీరు ఆమెనికి ఇక్కడ ఇంకా పోయి ఇక జస్ట్ ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేసుకోండి. ఒకే నాస్ట్రిల్లో ఉసిరిడిచేది చేసేది చేయండి, చూడండి. ఒక బ్లాక్ అయింటుంది మీకు, ఇది మూసుకోండి, దీది చేయండి. రెండిట్లో యావదనో ఒకటి బ్లాక్ అయింటుంది. దీని అర్థమేమి, మన నాడీల్లో ప్రాణాలు క్లీన్గా ఫ్లో అవుతా లేదు, మా మనసులో ఏమో టెన్షన్ ఉంది, మాకట్లా అయ్యలే, నేను చూసుకోను. మీరు పరీక్ష చేసుకోండి, మీరు చెప్పండి నాకు ఆమె ఇంకా ఒక అర్ధ గంట ఇది బాగుంటుంది, ఇంకా అర్ధ గంట ఇంక ఇది బాగుంటుంది. అక్కడ రెండు పని చేస్తాలే, ఒకటే, ఒకే కిడ్నీ పనిచేస్తూ ఉండేది, ఒకే కండ్లు పనిచేస్తూ ఉండేది, ఒకే లంగ్స్ పనిచేస్తూ ఉండేది. మరి ఎవరికి ఇది ఇట్లా ఉంటుంది, మీ మైండ్ ఎప్పుడు క్వైట్ అండ్ కామ్ అండ్ స్టడీగా ఉంటుందో వాళ్ళకు మాత్రము రెండిట్లో ఈక్వల్గా అవుతుంది. దానికే నోస్ అంతా క్లీన్ చేసుకోండి, ఆ జలనేతి సూత్రనేతి ఇవన్నీ మేము చెప్పేది. దాని చేతి ప్రాణాయామ, మరి ప్రాణాయామ అది కూడా ఒక మెథడ్, దాని వెనకల మనస్సు. మనస్సును శాంతంగా పెట్టుకోండి, యమనియమాలని ఇంకా మీ ఉసిరాటము బ్యాలెన్స్గా ఉంటుంది. ఉసిరాటం బ్యాలెన్స్గా ఉంటే దాని కింద వస్తే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే మనం తినండి అన్నము జీర్ణమయ్యి మన దేహం పైన చూపిస్తుంది. ఇది దానికోసము మనము ఇంత చేసుకుందాం అవసరపడుతుంది దానికోసము. సో ఓవరాల్ ఇది, సో దానికోసము యోగాలో ఇట్ ఇస్ ఎ హోలిస్టిక్ అప్రోచ్. ఇట్ డీల్స్ విత్ ఆల్ ది 5 లేయర్స్ ఆఫ్ అవర్ బాడీ. యావ మెథడ్లో యూ విల్ గివ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ది 5 లేయర్స్ ఎక్కడా లేదు యోగాలో ఒకటే. మన ఋషిమునిలు యాలు ఇంత బుద్ధివంతులు ఉంటే, పిన్ హోల్ కెమెరా మనం సైన్స్లో చదివినాము. మీరు హంపేక్ పోండి, అక్కడ ఆ టెంపుల్ ఉంది, అవతల తొట్టు ఒక రూమ్ కట్టినారు లోపల తొట్టు. ఆ టెంపుల్ది ఇది ఉంటుంది కదా గోపురము, ఆ రూమ్లో రివర్స్ అయిపోయింది పిన్ హోల్ కెమెరా. లెక్కేసుకోండి వాళ్ళకి ఎవరు చెప్పిన వాళ్ళు ఈ సైన్స్ సావరార్ ఏం లేనికల, అవంతా రాళ్ళు కట్టిండే బిల్డింగ్, ఎవరు చెప్పించారు వాళ్ళకి? సో వాళ్ళకు ఉండే బుద్ధి మనకు లేదు. మనమేమంటాము, మన హిరీలు వీళ్ళంతా దట్లు ఉంటాము. సో నేను ఇక్కడ నిలిచిపెడతాను. ఓం శాంతి శాంతి శాంతి, జై గురు.